ఎన్నికల ప్రచారంలో ఇవి ఎన్నికల ప్రచారమే రాష్ట్రంలో ఎక్కడ జరగని ఖర్చు ప్రచారము హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు చేస్తున్నారు చేయిస్తున్నారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కనబడ్డాయి చిన్న విలేజ్ ఇది నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు వచ్చినాయి ఇక్కడికి 99 లో ఇక్కడికి రావాలంటే మినిమం ఒక గంట ప్రయాణమైంది రోడ్డు సరిగా లేక అంతే నానే రామ్లన్న కింద వాడి మీద వాడి వచ్చేట స్పీచ్ ఇచ్చి పోయినాం ఇవాళ జంపికుంటానండి 5 నిమిషాలలో ఊళ్ళకి వచ్చినాం దానికి కారణం మీటల్ రాయందర్ అన్న అంతేనాక వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో పనులు చేసుకోలేక వాళ్ళ నియోజకవర్గాలలో దళితులు లేనట్టుగా ఈడంతా మేము దున్నిపోతామని మోపిల్లందరూ వచ్చిడ తిరిగి ప్రచారం చేసిపోతారు ఇక వాళ్ళే ఉన్నారట కొప్పులు ఈశ్వరిగా పేర్లు పెట్టద్దు మళ్ళా పేర్లు పెడితే తెలంగాణ తనక సత్తాన్రాళ్ళు మొన్న మన రాజేంద్రన్న పేరు పెట్టినదికే ఫుల్ ఫుల్ బాటిల్ దాక్కుంటా కింద పడి మీద పడి గొర్రిన్రట అంటే ఇప్పుడు నేను పేరు చెప్తే ఇంకా ఘోరం అవుతుంది పరిస్థితి ఇంకా వాళ్ళు చెప్తేనే 6 సార్లు రాజేందర్ అన్న గెలిపించిండ్రు అక్క మీరు అవునా కదా రాజేందర్ అన్న మీ మనసులో ఉన్నది రాజేందర్ అన్న మీ గుండెల్లో ఉన్న వ్యక్తి రాజేందర్ అన్న మీ కడుపులో మెదులుతున్న పేగులు అంటాడు అవునా కదా గుండెని తీసుకుంటారా మనసును గుంజుకుంటారా పేగును ముట్టుకుంటారా వాళ్ళు అవునా కదా అలాకంత దమ్మున్నదా ఆ ధైర్యం ఉన్నదా లేకనే దళిత బంధు అనే ఒక నాటకంతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దిగచ్చి ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ రాజేంద్రన్న దయ వల్ల మాలాంటి దళితులమందరం ఏకమై ప్రతి కుటుంబానికి ఇవ్వాలి అది రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి మా దళితులకి దళిత బంధు అనేది ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వకుంటే ఇదే దళితులు రేపు నీకు కల్వకుంట్లకు సావు తప్పు కొడతామని చెప్పినాం కొట్టమ్మా సావు తప్పు కలుషున్నోళ్ళని వల్ల విచ్ఛిన్నం చేసిండు ఇలా ఊర్లో అన్ని కులాలు వరుసలు పెట్టి పిలుచుకునే కల్చర్ ఉంటది మనకి విలేజ్ లల్ల 10 లక్షలు ఇయ్యకపాయే అన్ని కులాలు మనల్ని ఒక వింతగా చూడబట్టరు ఆ ఓ కేసీఆర్ వాళ్ళకి 10 లక్షలు ఇస్తాడని ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఇచ్చిండ్రక ఆ మెసేజ్ అత్తందట అసలు ఎక్కడ లేదక్క ఆ మెసేజ్ అత్తందట సెల్ ఫోన్ లో కూడా పంపుతాడు మెసేజ్ మా బ్రహ్మాండంగా సర్వీస్ అందిస్తాం మా నెట్వర్క్ బాగున్నది అని సెల్ ఫోన్ కొంటే కూడా పంపిస్తాడు ఇలా కేసీఆర్ కూడా గదే పంపిస్తాడు మీ అకౌంట్లలో 10 లక్షలు పడ్డాయని మా బంధువులు అన్న ఊరు పక్కకే కమలాపూర్ పక్కకే మా బిడ్డ మా అల్లుడు ఉంటారు పిహెచ్డి చేసింది మా బిడ్డ మెసేజ్ వచ్చిందట 10 లక్షలు పడ్డాయని మెసేజ్ రాగానే వెంటనే ఫోన్ చేసింది బ్యాంకుకు పోయి తెలుసుకున్నాను అని చెప్పిన నేను రాజేంద్రన్నతోనే ఉంటాడు మా అల్లుడు తెలుసుకుంటే ఇది కలెక్టర్ గారు పంపించిండ్రు మీరు తీసుకోవడానికి హక్కు లేదు డబ్బులు మీకు మేము ఇయ్యం ఫర్మ్ పేరు మీద ఇస్తాం ఆ ఫర్మ్ కూడా అంటే నువ్వేమైనా తీసుకుంటే అది మా కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తేనే మేము ఇస్తాం అమ్మా జస్ట్ మీకు మెసేజ్ పంపినాం కానీ పైసలు ఇచ్చటం కాదని చెప్పిండ్రట అంటే నేను బిడ్డ నా బిడ్డ కూడా చెప్పిన నానా నువ్వు పోతే బ్యాంక్ మేనేజర్ గదే చెప్తాడు కేసీఆర్ కూడా గదే చెప్తాడు మనం అంటే ఆ మెసేజ్ చూసి సంబరపడేటోళ్ళ మీద తప్ప గానీ కేసీఆర్ కి ఇచ్చే ధైర్యం లేదు కలేజీ లేదు బిడ్డ అని చెప్పిన మీకు వచ్చేప్పుడు తమ్ముడు కూడా గదే చెప్పిండు అన్ని మెసేజ్లు డబల్ డబల్ వస్తాయి మీ కొడుకు వస్తుంది మీ భర్తకు వస్తుంది అందరికి వస్తుంది ఎటు చేసి రాజేందర్ అన్నను రాజకీయంగా కింది మీ చేయాలని ఇవాళ కల్వకుంట్లో కుట్ర కేసీఆర్ చేస్తున్న ఈ నాటకం కానీ కేసీఆర్ కు తెలియదు హుజరాబాద్ ప్రజలు రేపు ఎన్నికలలో కల్వకుంట్లలకు రాజకీయంగా హుజరాబాద్ ప్రజలే సమాధి కడతారు ఇక్కడ అనే విషయము కేసీఆర్ కు తెలియదు పాపం పుట్టిన బట్ట ఎల్లుకోలే కొట్టుకొని కొట్టుకొని లాస్ట్కి మొన్న ఢిల్లీకి పోయి కాలు మొక్కి వచ్చిండు కాలు మొక్కి వచ్చిండు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎంత మందిని కొన్నా ఎందరిని కాపాడినా ఎటు చూసినా ఈటల రాజేందర్ అన్నదే 90% రిపోర్ట్ మంచిగున్నది 100లో 90% ఇంకోళ్ళు గెలిచే పరిస్థితి లేదనేసరికి భయం పుచ్చుకొని ఇక నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి రాజేంద్రన్న గెలితే మంత్రులు ఎమ్మెల్యే అందరు కలిసి రాజేంద్రన్న గూటికి వస్తారని
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇయ్యంగనే ఇక భయపడి ఇప్పుడు ఎమ్మెల్యేలను కాపాడుకుంటాడు మంత్రులను కాపాడుకుంటాడు ఎంత బాధ వచ్చింది ఈటల రాజేంద్రను బయటికి పంపిస్తే ఆయనకు ఇన్ని రోజులేమో సర్పంచ్లను ఎంపీడీసీలను వార్డ్ మెంబర్లను జడ్పీడీసీలు అందరినీ కొన్నాడా గంప కింద కోని గమ్మినట్టు రాత్రిపూట గమ్మతంగా మన ఊళ్ళల్లో తల్లి పిల్లలు కాపా కమ్మవా సేమ్ వీళ్ళందరినీ మొన్నదాకా కాపాడిండు ఇప్పుడు వీళ్ళందరూ నిలిచిపెట్టిండు ఇప్పుడు ఎమ్మెల్యేల మంత్రుల సూటి తిరుగుతాడు అంటే రాజేందర్ అన్నను కదిలిస్తే ఇంత వ్యవస్థ కలుస్తుంది కదులుతుంది అని కేసీఆర్ గుర్తించలేకపోయాడు మూర్ఖుడు ఆ మూర్ఖుడికి ఈ వచ్చే దుర్మార్గులకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అక్కడ ఆ ప్రజల్ని ఆదుకోలేని వాళ్ళు అక్కడ దళిత బంధువు ఇప్పించుకోలేని వాళ్ళు అక్కడ కుల సంఘాల భవనాలు ఇప్పించుకున్న వాళ్ళు ఇప్పించుకోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి వీళ్ళు నాటకం ఆడుతున్నారక్క వాళ్ళ నాటకాలు వాళ్ళ ఏషాలన్నీ మనం చూడాలి ఊళ్ళే భాగవతం చెప్తాంటే మనం ఎంత మంచి భవిష్యత్తాం అవునా కాదా కింద కూర్చోడానికి సంచిల చేతుల సంచి పట్టుకొని పోయి లేదంటే సాప పట్టుకొని పోయి ఈ చింత గింజలు కాల్చుకొని లేదంటే బఠానీలు పట్టుకొని పోయి ఆ కథ అయిపోయినా కూర్చుంటావా లేదా టీఆర్ఎస్ వాళ్ళు ఇళ్ళకి వచ్చి గట్లే కథ చెప్తా అంటే చూసుకుంటే వినాలే ఓటు మాత్రం ఎవరికేయాలి పువ్వు గుర్తుకేయాలి అంతేనా కాదా ఉన్నదో లేని వినాలే వాళ్ళని ఊరవతలకి సాగనంపి సంజయ్ అన్న కంటే ముందు మేము కొంచెం ముందుకొచ్చినాం మా వాళ్ళంతా దప్పులు కొడతాండ్రు ముంగట జోష్లో ఉన్నారు దప్పర్దాలు ఓన్లీ దళితులకే తెలుతాయి అలా మూడు రకాలు ఉంటాయి మా వాళ్ళు కొట్టే దప్పులు పెళ్లి దప్పు కొడతారు పోషమ్మ దప్పు కొడతారు నాయకుని మీద కోపం అత్తే సావు దప్పు కొడతారు ఆ శిర్రకే తెలుసు మా వాళ్ళకి కొట్టేటోళ్ళకే తెలుసు ఎందుకో దప్పు వినగానే చూడగానే మా అన్నకి ఎంత ప్రేమతోని కొడతాను పెళ్లి దప్పు అని ఆ దప్పుల మధ్యలో నిలబడ్డా నేను మా మల్యాల కొడిమేల నాయకులం అందరం ఇవాళ మా రెండు మండలాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలందరూ కూడా అన్న పాదయాత్రలో వచ్చిండ్రు ఏందే ఇంత ప్రేమతోని కొడతాండ్రు దప్పు అన్న నీకు అర్థమైందా శోభక్క అన్నారు అగో సంజయ్ అన్నకు పెళ్లి దప్పు కొడుతున్నారు కదనే అన్న ఇంకా రెండు దెబ్బలు ఎక్కువేసారు దప్పు మీద అంటే అన్నకు ప్రేమతోని మా వాళ్ళు ఘనంగా స్వాగతం పలికిన మా దళిత బిడ్డలకు కూడా పేరు పైన ఉద్యమ నమస్కారాలు ఇక అడిగిన ఏమని అందరిగా పెద్దోళ్ళు ఉన్నారు రాజాసింగ్ అన్న రఘునందన్ అన్న ఉన్నారు దళిత బంధువు వచ్చిందట కదనే 10 లక్షలు ఇంట్లో పెట్టినరా బ్యాంకులలో పెట్టినరా అని అడిగిన కేటీఆర్ కేసీఆర్ హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చి ఇల్లిల్లు మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కొడుకును కాబట్టి నేను నా సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ 10-10 లక్షల రూపాయలు ఇచ్చిన ఇక హుజరాబాద్లో కూడా ఇస్తామని వచ్చిండు మరి కేటీఆర్ గారు మరి ఏడబెట్టిన రే 10 లక్షల రూపాయలు సంజయ్ అన్నకి ఏమైనా సాయం చేస్తారా అనే అని అడిగిన అయ్యో శోభక్క 10 లక్షలు 10 లక్షలు ఇస్తే సిరిసిల్ల వేమ్లవాడ బ్యాంకులు సరిపోతలేవు ఏడబెట్టాల్లో అర్థమైతలేవు అన్నారు మా వాళ్ళు కరెక్టేనానే మరి 3 ఎకరాల భూమి దున్ని ఏం వేసిండ్రే అన్నే అన్న 3 ఎకరాల భూమి నా ఇద్దరు కొడుకులు కోడన్లు నేను నా మనిషి 6 గురం దున్ని నాటేసినా ఒడతలేదు 3 ఎకరాల భూమి అన్నారు అట్లా కూడా కడుపు నిండింది మరి డబుల్ బెడ్రూమ్ సంగతి అల్లుడేడమంటాండు మీరు పెండ్ల మొగలేడమంటాండ్రు కొడుకు కూడలేడమంటాండ్రు గొర్రెలేడమంటున్నాయి కోళ్ళేడమంటున్నాయి అన్న అయ్యో అద్దాల మేడ ఇచ్చిండు ఇంటింటికి ప్రగతి భవన్ ఇచ్చిండు ఫామ్ హౌస్ ఇచ్చిండు నీకు తెలియదా మా అల్లుడు మొన్ననే వచ్చిండు ఏసీ రూమ్లో వండబెట్టిన శోభక మాకు కోళ్ళెక్కడి గొర్రెలెక్కడి చుట్టూ గన్మెన్లు పోలీసు వాళ్ళే ఉన్నారు కాదు శోభక అన్నారు మా వాళ్ళు ఇక గిన్నిచ్చినాక మరి సంజయ్ అన్నందుకు పాదయాత్ర చేస్తా అంటే నిన్న మా తమ్ముడు బాల్కసుమన మాట మాట్లాడిండు కదా విహారయాత్ర చేస్తాండు బండి సంజయ్ అన్న అని అన్నారు తమ్మీ సుమను పాదయాత్ర గురించి నీకు తెలియదు పాదయాత్ర గురించి ఈటల రాజేందర్ అన్నకు నాకు తెలుసు నారదాస్కు తెలుసు కోరుట్ల కాడ గండి అనుమానులు ఉన్నాయి అంతేనానే గండి అనుమానులు ఉందా మెట్టుపల్లి దగ్గర తెలంగాణ రాష్ట్రం కోసము గండి అనుమానుల నుండి రామగుండం మొత్తం కూడా పాదయాత్ర చేసినాం 15 రోజులు
మా నార్దాస్కు నడువ రాలే, కాలు ఏడి కాడికి అక్కర్ రాకుండా అయిపోయినాయి. పాదయాత్ర అంటే ఏందో నీ పార్టీలో ఉన్న నార్దాస్ని అడుగు తమ్మి తెలుస్తుంది. విహారయాత్ర అంటే ఏందో కవిత కనును రామన్నని అడుగు తెలుస్తుంది. బండి సంజయ్ అన్న పాదయాత్ర నీకు తెలుసుకోవాలని బాగున్నది ఆరాటం. బీజేపీలకు రావాలి, బండి సంజయ్ అన్న పాదయాత్ర చూడాలి, నేను కూడా పాల్గొనాలని ఉన్నది కదా తమ్మి, రా. మా అన్న పాదయాత్ర చేస్తే పెద్ద నేలు బొటన వేలు పగిలిపోయింది తమ్మి, అది విహారయాత్ర అనబడదు తమ్మి. నువ్వు చాలా మితిమించి మాట్లాడుతున్నావు సుమను. విహారయాత్రకు పాదయాత్రకు తెలువను అనివి నువ్వు ఎట్లెమ్మెల్యే అయినావు తమ్మి సుమను. మా సంజయ్ అన్నతో ఒక 10 నిమిషాలు నడిచి చూడు తమ్మి. ఓయులో అందరు మీటింగ్ పెడితే పోయి స్పీచ్ ఇచ్చినట్టు కాదు తమ్మి. 27 రోజులు నీ కేసీఆర్ ఇచ్చిన హామీలు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నెరవేర్చలేదు కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకై ఇవాళ పాదయాత్రగా నడిచొస్తున్న బండి సంజయ్ అన్న మీద నా నీ ఆరోపణ. మా అన్న మీద అమ్మవారు కూసున్నది. నీలాంటోళ్ళు చాలా దుమ్ములో కొట్టుకుపోతారు సంజయ్ అన్న తలుసుకుంటే. మేము చూస్తున్నాం పాదయాత్ర అంటే ఏంది, ఈ జనం చూస్తాండ్రు. ఇప్పటి వరకు కాలుకు పుండు మానకుంట తిరుగుతాండు మా అన్న పాదయాత్ర. ఇగో ఇది ఈ నాయకులు. పాపం సుమన్ ఎందుకంటాంలే, కేటీఆర్ బినామీ కదా, అవునా కాదా? ఒక్కటే మా సంజయ్ అన్నకి ఈ సభాముఖంగా నేను చెప్తున్నా, దళిత బంధువును డైవర్ట్ చేయడం కోసమే, చేయించడం కోసమే కేటీఆర్ సుమన్తోని ప్రెస్ మీట్ పెట్టిండన్న, ఇది మా అందరికీ తెలుసు. నేనంటున్నా సిరిసిల్ల నుండి, రామన్న కేటీఆర్ గారు ఇక్కడున్న దళిత కుటుంబాలకి 3 ఎకరాల భూమి ఇవ్వు, డబల్ బెడ్రూమ్లు ఇవ్వు, 10 లక్షల రూపాయలు ఇచ్చినాకనే నువ్వు హుజురాబాద్లో అడుగుపెట్టు. నువ్వు నిజంగా ఎమ్మెల్యేవని మేము అనుకుంటాం, కానీ 10 లక్షల రూపాయలు మా దళితులకు ఇవ్వలేదనుకో మరో యుద్ధంగా తయారు చేస్తాడు మా అన్న బండి సంజయ్ అన్న. ఇక దళితులు వేసుకొని తిరుగుతాడు, అప్పుడు నువ్వు ఆపగలుగుతావా? దళితులకి 10 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధం స్టార్ట్ చేసిండు అనుకో, నిన్ను పుట్టించిన జేజమ్మ తరం కూడా కాదు ఆపడం కేసీఆర్. ఇక ఊకోం, పాదయాత్ర అయిపోయిన తర్వాత నేనే అన్నను రిక్వెస్ట్ చేస్తానా అన్నా, 119 నియోజకవర్గాలలో మా జాతి కోసం దీక్షలు చేపట్టించండి అన్నా. మొన్న రఘునందన్ అన్న దుబ్బాకలో 5000 మంది పైచిలకు దళితులతోని ధర్నా దీక్ష కార్యక్రమాన్ని పెట్టిండు. మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి మీ ద్వారా రాజేందర్ అన్న దయ వల్ల మా దళిత కుటుంబాలకి 10 లక్షల రూపాయలు వచ్చే విధంగా మన ప్రయాణం ఉండాలన్న కూడా నేను అన్నగారికి రిక్వెస్ట్ చేసిన, తప్పకుండా అన్నగారు ఆలోచన చేస్తాను, ఈ పాదయాత్ర అయిపోయిన తర్వాత పిలుపునిస్తాను అన్న కూడా మాట ఇచ్చిండ్రు. మేము ఊకోము కేటీఆర్, అన్ని కులాలతోని పెట్టుకున్నావు, గొర్రెలు బర్రెలు అన్ని అన్నావు, కానీ దళితుల్ని నిద్రపోయిన వాళ్ళని లేపినావు. ఇప్పటికే సీఎం గురించి మాకు ఇయ్యలేదని మేము బాధలో ఉన్నోళ్లకు మళ్ళా దళిత బంధువుని తీసుకొచ్చినావు. నిన్ను నిద్రపోనీయం, దళితులకి 10 లక్షల రూపాయలు వచ్చేంత వరకు నిన్ను నీ అయ్య నిద్రపోనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక అన్నగారు రాజా సింగ్ అన్న, 100 అంకెలు మనం రాయాలంటే 1 నుండే మొదలు పెట్టుకోవాలి, అంతేనానే? 1 నుండే రాయాలా? 1 రాజా సింగ్ అన్న అయిపోయింది అసెంబ్లీకి, 2 రగన్న పోయిండు, 3 హుజురాబాద్ పోతుందా, అంకెలు పెరుగుతున్నాయి అమనై, 2023లో కేసీఆర్ కేటీఆర్ రాసి పెట్టుకోండి, 2 అయిపోయినాయి, 3 మొదలవుతుంది. ఆ 3 దాంతోనే 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ కేటీఆర్, రాసి పెట్టుకో. ఇక మా వాళ్ళు తండా నుండి వచ్చిండ్రు, ఒక మాట మాట్లాడండి. కానీ పాపము నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలు ఎన్నిక చేస్తే 20 లక్షల రూపాయలు ఇస్తా గ్రామ పంచాయతీలకు అని ఇచ్చిండు మాట కేటీఆర్, ఇచ్చిండు అనే. ఇక్కడ లక్ష్మీపూర్ తండా ఏకగ్రీవం చేస్తే 25 లక్షలు ఇంకో 5 లక్షలు ఎక్కువ ఇస్తా అని చెప్పిండట. పాపం వాళ్ళు ఏమంటారు తెలుసా, 25 లక్షలు కాదక్క, సంజయ్ అన్నకు తెలిసినట్టుగా చెప్పండి, 1 కోటి రూపాయలు ఇచ్చిండు మా గ్రామ పంచాయతీకి, పాపమైన జబ్బలను అలిసిపోయినాయి కేటీఆర్ అని అంటాండ్రు. ఇచ్చిండ్రానే,
నీ 20 లక్షలు ఇయ్యలేని కేటిఆర్ ఇయల మా దళిత కుటుంబాలకు 10 10 లక్షల రూపాయలు ఇస్తానంటే మేము నమ్మి మోసపోతామా గోసపడతామా గోరి గడతారు బిడ్డ రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలల్లో దళితులు ఈ సందర్భంగా వాళ్ళ తండ బాధ ఏందో తెలుసు ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన గ్రామ పంచాయతీలు 20 లక్షల కోసం ఎదురు చూస్తాన్రు కేటిఆర్ కేసిఆర్ ఎక్కడైతే ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలు చేసిన్రో ఆ గ్రామ పంచాయతీల నిర్మాణం కోసం 50 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని బొడిగ శోభకగా డిమాండ్ చేస్తున్నాం నా సొంత ఊరైన వెంకటేశాల పల్లె కూడా గ్రామ పంచాయతీని మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం మా తోటి కోడలే రూపాయి ఫండ్ రాక అల్లాడుతంది అక్కడ ఎమ్మెల్యే కూడా పాపము సతీష్ బాబు చాలా గొప్పోడు పెద్ద పెద్ద పనులు చేస్తాడు మా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఆ పెద్ద నాయకుడు ఇంకా తండాలు ఊర్లు తప్పకుండా ఇచ్చి తీరాలని కూడా మరొకసారి కేటిఆర్ ను కేసిఆర్ ను డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రను అవమానపరిస్తే ఏ టిఆర్ఎస్ నాయకుని మనం ఊరుకోవద్దు తమ్మి ఎక్కడదక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి బీజేపీ పార్టీని బండి సంజయనను మన గుండెలో దాచుకోవాలి 23 అధికారం రావడం కోసం మనం అందరం పని చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్న పెద్దలు మృత్యంజన గారికి థాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా థాంక్యూ అన్న రాజేందర్ అన్నను మాత్రం కడుపులో కాపాడుకోలక్క ఒక బక్క పల్సని బిడ్డ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఒక బీసీ బిడ్డ మీద ఇంత మంది కుట్ర చేస్తారా గిన్ని కథలా గిన్ని జైలింగ్లా ఇంత ఖర్చా ఇంత మందిని కొనడమా ఇదేదో ప్రజలకు పెట్టొచ్చు కదా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేనోళ్ళకి ఇయ్యొచ్చు కదా భూమి లేనోళ్ళకు 3 ఎకరాల భూమి ఇయ్యొచ్చు కదా రైతులకి రుణమాఫీ చేయొచ్చు కదా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించొచ్చు కదా పిల్లలు ఇలా చదువుకొని ఇళ్ళల్లో ఉంటారు కదా ఎందుకు ఈ మూర్ఖునికి గింత ఖర్చు రాజేందర్ అన్న మీద అంటే రాజేందర్ అన్న అసెంబ్లీలో అడుగు పెడితే ఇలా తండోపు తండాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రాజకీయంగా మేము జీరో అవుతామో ఏమో ఇలా రాజేందర్ అన్న ఒక వెలుగు వెలుగుతాడు హుజరాబాద్ గెలుపు అనేది రాజేందర్ అన్న కాది వల్ల రాష్ట్రం అంతా కూడా హుజరాబాద్ వైపు చూస్తారన్న భయం పుచ్చుకొని ఇంత నాటకం చేస్తుడు ఈ కుట్ర చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాజకీయంగా గోరి కట్టాలక్క దళితులకు మాత్రం ఒక గొప్ప విశ్వాసం మనకున్నది ఒకసారి ఒక మనిషిని నమ్మినామంటే నేను అప్పుడప్పుడు చెప్తా రాజేంద్రన్నకు మా జాతి కష్టకాలంలో 10 రూపాయలు ఇస్తే సచ్చరాక నీ బాంచన్ కాల్ మొక్కుతానే జాతి అన్న మాది మాకు మేము అంబేద్కర్ వారసత్వాన్ని పుచ్చుకున్నోళ్ళం మేము ఆ విశ్వాసం ఉంటదన్న మా జాతి కానీ ఇక్కడికి వచ్చేసరికి 10 లక్షలు వస్తున్నాయి అంటే అది ఈటల రాజేంద్రన్న దయ వల్లనే కానీ కేసీఆర్ 10 లక్షలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా మీకే విశ్వాసంగా ఉంటారన్న మా జాతి అని నేను రాజేంద్రన్నకి ఎప్పుడు చెప్తూనే ఉంటా ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా 10 కోట్లు ఇచ్చినా తీసుకుంటారు 10 లక్షలు ఇచ్చినా తీసుకుంటారు 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటారు మిమ్మల్ని మాత్రము ప్రాణమోలే కాపాడుకుంటారన్న ఎప్పుడైనా ప్రజల మనిషి అన్న మన మనిషి మనతో మమేకమై ఉన్న మనిషి కాబట్టి మన మనదే బాధ్యత అందులో ఈ నియోజకవర్గానికి వస్తే మన ఓట్లు ఎక్కువ ఉన్నాయనే కదా దళిత బంధు పెట్టిడు అవునా కదా పోయి పోయి మనతో కలిగించుకున్నాడు కేసీఆర్ అన్ని కులాలు నిడిచిపెట్టిడిగా బర్లిత్తనాన్ని గోర్లిత్తనాన్ని అవిత్తనాన్ని ఇవితనాన్ని అందరిని ఉపయోగించుకున్నాడు వదిలిపెట్టిడు దళితులతో పెట్టుకున్నాడు ఇక ఆయనకు తప్పదు అవునా కాదా అక్క కాబట్టి దళిత బంధువు ఇచ్చేదాకా కల్వకుంట నిడిచిపెట్టేది లేదు దళిత బంధువు వస్తున్న రాయందర్ అన్నను కడుపులో పెట్టుకోవాలక్క మీరే మీరే అధిష్టానం మీరే కష్టకాలంలో ఉన్న అన్నను కాపాడుకునే బాధ్యత మీదే మీకు కష్టమత్తే కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడు మన ఈటల రాజేందర్ అన్న అవునా కాదక్క నేను ఒక విషయం చెప్పి నేను ముగించుకుంటా మా రాగంపేట చొప్పదండి మండలం రాగంపేట విలేజ్ సర్పంచ్గా ఎంపీటీసీగా నేనే దగ్గరుండి గెలిపించిన ఆమెకు మొన్న కరోనా వచ్చింది 20 లక్షలు ఖర్చు పెట్టినా సంజయనతోని కొంత ఖర్చు పెట్టించినా నేను కొంత ఆదుకున్నా వాళ్ళు పెట్టిన ఆమె బ్రతకలే బీపీ షుగర్ ఉంది చనిపోయినాక కూడా 375,000 రూపాయలు ఇస్తేనే డెడ్ బాడీ ఇస్తామనంటే నా దగ్గర లేవు ఇంకా ఎవరి దగ్గర లేక అన్న పాదయాత్రలో నడుస్తున్నాం మేమంతా అన్న ఎట్లా అనంటే నువ్వు ఉండు శోభ వివరాలు ఇయ్యని అన్నం తినేటోడల్లా ఆగి నా ఖాతాలో రాసుకో అంటే నేను ఈ పేదోళ్ళకి ఎవరికైతే నేను ఖాతా పెట్టినో ఆ ఖాతాలో రాసుకొని వెంటనే ఆ శవాన్ని పంపి అని ఫోన్ చేసి
మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తే అన్న ఫోన్ చేయగానే ఐదు నిమిషాలకే డెడ్ బాడీని ఇచ్చింది. అదే పాదయాత్రలో లేకుంటే ఎన్నికల కోసం అయితే నాకేమవసరం, శోభకు అవసరం కదా, అంతే కదా అక్క నా నియోజకవర్గం అది, ఆమెకు అవసరం కాదు నాకేమవసరం అనుకుంటే అది ఎవరైనా రాజేంద్రన్న స్థానంలో ఎవరున్నా అదే అదే ఆలోచన చేస్తారు అవునా కాదా. కాబట్టి నా నియోజకవర్గానికైనా అంత కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న నాయకుడు మీరు గెలిపించుకుంటున్న మన రాజేందర్ అన్నకు ఇంకెంత మీ మీద హక్కు ఉంటుందో, మీ మీద ఒక బాధ్యత ఉంటుందో మీరు అర్థం చేసుకోండక. ఈ కేసీఆర్ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టండి. నిన్న ఒక వీడియో విన్నా, అవ్వకు నోటి నిండా పనులే లేవు, మొత్తం ఉషిపోయినాయి, తల్లికి 95 ఉంటాయి అట ఏజ్. అన్నయ్య ఎప్పుడో పిలిచి షాల్వ కప్పి దండేసిండట, దండేసిన తరితే ఒక పాట పాడిందట అవ్వ రాజేంద్రన్న మీద. ఇక ఊరికి పోయినప్పుడల్లా పాట పాడించుకుంటానట, పాట పాడుతుందట ఆమె. విలేకరులు అడిగినరు నువ్వు ఎవరికి ఓటేస్తావు అని అంటే నేను నా బిడ్డ దగ్గర ఉంటున్నా, నా బిడ్డ దగ్గరనే ఉంటున్నా, నా కొడుకులు లేరు, ఈయనే నాకు ఓటక్కుంది, నేను రాజేంద్రన్నకి వేస్తానని. ఎందుకవ్వా అంటే వందల మంది నుండని గా అవ్వ రాలేదా అని పిలిచి ఎందరు షాల్వలేసినా మళ్ళీ నా మెడలేసి చేతుల చేయి కలిపి నాతో ఫోటో దిగిపోతాడు. సచిన కాడికత్తడు, బతికిన కాడికత్తడు, ఐదో పదో ఆదుకొని పోతాడు, ఉన్నోడు లేనోడు అని చూసేది కడుపు చూసేది ఇటలు రాయందరన్న. మేమెందుకెత్తాం, మరి కేసీఆర్ ఇత్తండు కదా తీసుకుంటాం, మాయమాకి ఇత్తాడు ఎన్నికల తర్వాత అత్తయా రావు, ఎన్నికల ముందు అత్తన్నాయి తీసుకుంటాం మళ్ళా ఓటేస్తాం. ఏం గుర్తంటే పువ్వనే పదం ఆమెకు నోటి నుండి అస్తలేవు, అంత ఏజ్ అయినా అంటే కేసీఆర్ కొనగలుగుతాడా ఆమెను, గంత దమ్మున్నదా. కేసీఆరే కాదు కేసీఆర్ ను పుట్టించిన జేజమ్మ తరం కూడా కాదు హుజరాబాద్ ఓటర్లను కొనడం అనేది. నీతి తక్కువ నాయకులను కొంటావు కావచ్చు, నీతి తక్కువలను కొంటావు కావచ్చు, నువ్వు నీతి తక్కువడివి, కానీ ప్రజలను ఏ నాయకుడు కొనలేడు అవునా కాదక్క. హుజరాబాద్ కస్తే కూడా రాజేందర్ అన్నను కొనడం కేసీఆర్ తో కాదు, ఈ నియోజకవర్గం అంతా పొర్రుదండాలు పెట్టి మోకాళ్ళ మీద కల్వకుంట్లంతా పాదయాత్ర చేసినా ఇక ఎంత నాటకం ఆడినా వాళ్ళు మాత్రం గెలవరు, ఈటల రాజేంద్రనే గెలుస్తాను అంతేనాక, గెలిపిస్తారు కదా పక్క కదా. మన జాతరలో మాత్రము అన్నకు అనుమానం లేకుండా దీవించండి, అనుమానం పెట్టుకోకుండా కాపాడుకోండి. వాళ్ళు ఇస్తే మాత్రం ఎక్కువ తక్కువ తీసుకోండి రక్క, మన సొమ్మే, మనం పన్నులు కట్టిన పైసలు ఇవ్వాలి వస్తున్నాయి. దళితులం కదా సార్, 10 లక్షలు సరిపోతలేవు, 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయండి. ఇక మనోళ్ళకేమన్నా రాత్రి పుట్టిన తరుచుకుంటే ఒకటి కాదు 2 ఫుల్ బాటిల్ ఇవ్వను రండి. వచ్చేది దసరా పండుగ, వచ్చేది దసరా పండుగ. రాజేంద్రన్న వీటికి దూరంగా ఉంటాడు, దూరంగా ఉంటాడు అన్న వీటికి. ఈ మట్టితో కోళ్ళ గుడ్లో చదువుతాడు కానీ గనైతే దూరంగా ఉంటాడు. ఒక్క బాటిల్ కాదు 2 బాటిల్ ఇవ్వను అండి. పండుగకు పబ్బానికి చుట్టాలు వస్తారు, కడుపు నుండి అరుచుకొని పంపిస్తే అయిపోయా. ఇది ఎవరి వల్ల వచ్చిందంటే మా రాజేంద్రన్న దయ వల్ల వచ్చింది 2 ఫుల్ బాటిల్ అని అన్నది. రెండిచ్చే కాడ 10 అడగారు, తప్పేముందక్క అవునా కాదా. మంచిగా అరుచుకొని పంపారు, ఎవరిని మాత్రం వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి, ఉత్తగా పంపకండి. మన ఇండ్ల కట్టే దప్పు కూడా సావు తప్పు కొట్టాను రాళ్ళకు, మంచి తప్పు కొట్టాలంటే రాజేంద్రన్నకే కొట్టాలి అంతేనా కాదా. ఓకే అక్క, ఎందుకంటుందంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే, డబల్ బెడ్రూమ్లు ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం ఇవ్వలే అవునా కదా. ఏనాడు దళితుల్ని గుర్తు ఏనోడు ఇయ్యాలా, ముసలి కన్నీరు కారుస్తాడు కాబట్టి వాళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్పాలి. రాజేంద్రన్న గెలిపించుకొని మన జాతి బిడ్డలుగా మనమందరం కూడా అన్నకు సపోర్ట్ ఉండి కడుపులో దాసుకొని ఊరంతా మీరే ముందుబడి అన్ని కులాల ఓట్లు అన్నకు వేయిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడికి అన్నకి పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. వాళ్ళంటారు మధ్యలో వచ్చిండు మధ్యలో పోయిండు, అంటాడు ఎప్పుడొచ్చినమ్మా మీ దగ్గరికి. 2002లో గజ్వేల పార్టీలో చేరిన, 2003లో కమలాపూర్లో సభ పెట్టి మీ ఆశీర్వాదం కోసం వచ్చిన నేను. 18 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు కరాలు పెట్టే ఈ బిడ్డ వాళ్ళు ఎల్లగొట్టేంత వరకు, వాళ్ళు ఎల్లగొట్టేంత వరకు నేను ఆ పార్టీలో ఉన్న బిడ్డను కాదా. నీ పార్టీ చరిత్ర 100 ఏళ్ళు కాదు కేసీఆర్ గారు, నీ పార్టీ చరిత్ర 20 ఏళ్ళు. అలా నా చరిత్ర 18-19 సంవత్సరాలు ఉన్నమాట వాస్తవం కదా. నన్ను పట్టుకొని మధ్యలో వచ్చిండు మధ్యలో పోయినట్టవా, నీ భరతం భరతం సుమా అని చెప్పి చేస్తా ఉన్నాను. ఇవాళ నన్ను పట్టుకొని ఏమభివృద్ధి చేసిండంటాడు, ఏమభివృద్ధి చేసినావో నా కళ్ళు పల్లె చెప్పింది ఇప్పుడు
ఏమొచ్చే కళ్ళు పని చెప్పింది ఏమ అభివృద్ధి చేసినావో నా వేరు వెంక బాగునడుగు ఏమ అభివృద్ధి చేసినావో నా మానేరు బాగునడుగు ఏమ అభివృద్ధి చేసినావో ఎండిపోని బాయి నడుగు తవ్వని పరిల నడుగు కాలిపోని మోటల నడుగు బిడ్డ తెలుస్తది నీకే తెలుస్తది నీకే తెలుస్తది నువ్వు తప్పు నమ్ముకున్నావుడివి నువ్వు తప్పు నమ్ముకున్నావుడివి నువ్వు కుట్ర నమ్ముకున్నావుడివి నేను ధర్మం నమ్ముకున్నాను మా ప్రజలు నమ్ముకున్నాను ఇవల ఇక్కడ జమ్ముకుంటా పోతే మీరు ఇప్పుడు అన్ని కనబడతాయి ఇగో ఇక్కడ కూడా కనబడతారు ఫ్లెక్సీలు పెడతారు ఓటింగ్స్ పెడతారు ఈటల అందరి వైపా మా వైపా ఫ్లెక్సీలలో నేను కూడా బుక్ చేసుకున్నా ఇవన్నీ పెడదామని చెప్పి మా వాళ్ళైనా కన్ఫ్యూజ్ కావాల అయ్యో మా రాయందరన్న మన సపోర్ట్ చేస్తలేడు ఫ్లెక్సీలు పెడతలేడు మరి ఓటింగ్ పెడతలేడు పోస్టర్లు ఎత్తలేడు అని చెప్పి నేను కూడా నన్ను కూడా ఒత్తిడి చేస్తే కొన్ని పెడదాం అనుకున్నాను పోయి అడిగితే ఎవరికి ఏదని చెప్పిన సార్ అన్ని బుక్ చేసుకున్నారు అని నేను అనుకున్నప్పుడు ఏమనుకున్నా మీ ఫోటోలు మీ రాతలు ఈ ఫ్లెక్సిలల్లో ఉంటారు బిడ్డ నా ఫోటో మా ప్రజల గుండెల్లో ఉంటుంది నా ఫోటో చిరస్థాయి మా ప్రజల గుండెలో ఉంటుంది నీ ఫ్లెక్సీ వానంత చినిగిపోతుంది నీ ఫ్లెక్సీ గాడిపత్త చినిగిపోతుంది కానీ నా ఫోటో గాలికి చేరిపోదు వానకు చేరిపోదు నేను తప్పు చేస్తే తప్ప ఆ గుండె నుంచి ఆ ఫోటో పోదు ఇవాళ నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను గమనించండి మీరు ఇవాళ నా మీద కులప్రయోగం చేస్తారు ఒక మామూలుని పెట్టాడా కొట్టి ఈతలాన్ని కనుక గీకెత్తి పెట్టిందని చెప్తాడట ఒక మామూలు మనిషిని పెట్టి నా మీద నన్ను ఒడగొట్టి ఈటలాంధ్ర కనుక గీగతి పట్టింది అని కానీ నాకు గతి పట్టదు నీకు గతి పట్టబోతుంది తెలంగాణ గడ్డ మీద నీకు గతి పట్టదు నేను నిన్న మోకాళ్ళతో నడిచొచ్చిన మోచేతుల మీద అంబాడిన నా హుజరాబాద్ ప్రజల్ని నువ్వు కొనలేవు మోసగించలేవు నువ్వు అని చెప్పిన నేను వాళ్ళ కళ్ళల్లో కళ్ళాడిన బిడ్డను నేను 18 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళలో నిలబెట్టాను నేను ఎక్కడ ఆపద ఉంటుందో ఎక్కడ అవసరం ఉంటుందో కో అంటే కో అన్న బిడ్డ ఈ బిడ్డ నేనట సీఎం పోస్ట్ కోసం పోటీ పడినట నేను సీఎం పోస్ట్ కోసం పోటీ పడ్డా దేనికోసం పోటీ పడ్డా ఇలా పీజీ చదువుకున్న నాకి నౌకర్ లేని నా బిడ్డకు నౌకర్ ఇవ్వకపోతే కనీసం 3016 రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశాం కదా చేసి 3 ఏళ్ళు అవుతుంది కదా ఇచ్చినవా కేసీఆర్ తెలంగాణ పల్లెల్లో ఏ తల్లి ఏ తండ్రి నా కొడుకు చదువుకుంటే నా కష్టం తీరుతా చెప్పి చదివించింది కదా కూలికి పోయిన తల్లి కూరగాయలు అమ్మిన తల్లి ఆటో నడిపే తండ్రి ఇవాళ అమ్మాయిలని అబ్బాయిలని చదివించి ఇవాళ ఉద్యోగం వస్తా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తే వచ్చినాయా ఉద్యోగాలు ఈ కల్లుపల్లె గ్రామంలో 100 మంది యువకులు పొద్దున్న లేవగానే సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని సైకిల్ పట్టుకొని తిరిగేస్తాడు సాయంత్రం కాగానే తల్లి ఏడుస్తుంది నా కొడుకు పట్టిక తిరగబట్టే కదా నా కొడుకు ఇక్కడ ఏమైతుండో భయం బెంగ ఉందని చదువుకోని కొడుకు పెళ్ళైతుంది చదువుకున్న కొడుకు పెళ్ళి తెలియదు ఇవాళ కేసీఆర్ తెలంగాణ వచ్చింది దేనికోసం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాల కోసం కాదా అని చెప్పి డిమాండ్ చేస్తుంది యువత తెలంగాణ యువత గది అడిగిన డీటెయిల్ అయిందన్నట్టు తప్ప 3016 రూపాయలు అడిగాడు తప్ప నువ్వు వట్టు కొనడని చెప్తే నువ్వు ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తానని చెప్తే ఏమడిగిన చదువు సభలో ఈటల్ రాజేందర్ ఐకేపీ సెంటర్లు ఉండాలి వడ్లు కొనాలని చెప్పిన బిడ్డ ఈటల్ రాజు గుర్తుపెట్టుకో నేను అడిగింది గది నేను పెన్షన్ ఇవ్వాలని చెప్పడిగిన నేను ఎవరి జాగాలో వాళ్ళకు డబ్బులు పెట్టుకుని కట్టుకునే జీవో ఇవ్వమని అడిగిన వడ్లు కొనాలని చెప్పి అడిగిన నా బిడ్డలకు ఉపాధి కల్పించమని చెప్పడిగిన తప్ప నేను కూడా అడగలే చివరికి నేను అడిగింది మనిషిని చూడకపోతామని మంత్రి కాకపోయినా మనిషిని చూడమని చెప్పి అడిగిన కానీ అది కూడా చూడలే ఇంత నిర్దాక్ష్యంగా ఆయన అంటాడు మొత్తం భూమిని అంతా గుంజుకున్నా అని చెప్పి నా మీద స్టేట్మెంట్ ఇస్తాడు తింటాడా ఇటోలాంధ్ర అంటాడు ఈ కల్లుపల్లె గ్రామంలో ఎవరు ఒక్కరైనా ఓ ట్రాన్స్ఫర్ కోసమో ఒక ట్రాన్స్ఫర్ కాలిపోతనో ఒక ఉద్యోగం ఇవ్వాలనో ఓ పని కావాలనో 5 పైసల బిల్లు ఇస్తే 5 పైసల బిల్లు తీసుకుంటే నేను 3 నెలలకు రాస్తాను చేసిన మాట్లా
చేసామా ఇట్లాస్తాయి ఇవాల వాళ్ళ వాళ్ళు చెప్పింది నాకు తెలిసి చెప్పింది ఎవరు ఇక్కడ వాళ్ళు భూమి గుంజుకున్నా అనేది కోపం కాదు వాళ్ళ కోపం ఈతలాయనంటోడు ఎదుగుతున్నాడు ఈతలాయనంటోడు ఎదుగుతున్నాడు ఈతలాయనంటోడు ఇదే ఏక మేకైతే మంచి భయంతో ఇలా కొట్టిన తప్పం కూడా కాదు అయితే ఆయన అనుకున్నాడు ఇది గడ్డి పోసలకు తీసేత అనుకున్నాడు ఇది గడ్డపారైతేనే అర్థం కాలేదు ఈతలాయనంటోని గడ్డి పోసలకు వస్తారా నా కల్లుపల్లి ప్రజలు గడ్డపారలకు తయారు చేస్తారు ఇవాల నేను మీకు ఒక మాట ఇచ్చిపోతున్నాను మీరు సోషల్ మీడియా చూస్తున్నారు ఈతల రాజేంద్రన్న వట్టి రాజీనామా చేస్తేనే కొర్రలు వచ్చినాయి పెన్షన్లు వచ్చినాయి ఆడబిడ్డలకు పావుల వడ్డీ వచ్చింది రేపు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ మీ జాగాలో కడుకునే జీవం వస్తుంది తప్పకుండా 3016 రూపాయలు డిమాండ్ చేస్తాడు ఇవాళ ఈతల రాజేంద్ర వట్టిగా రాజీనామా చేస్తే ఎన్ని వచ్చినాయి గెలిస్తే ఎన్ని వస్తాయని చెప్పి ప్రశ్న పెట్టాడు గెలిస్తే ఊపుకుంటాడా రాజేంద్ర వెంటాడు ఊపుకుంటా వీడు కొట్లాడతాడు వీడు కొట్లాడతాడు ఇవాళ వాళ్ళకు ఎవడు ఎదురు లేకుండా పోయింది ప్రశ్నించేవాడు లేడు వాళ్లకు అడిగేవాడు లేదు వాళ్లకు ఇవాళ వాళ్ళు చెప్పిందే వేదమైపోయింది వాళ్ళు ఇచ్చింది ఒక జీవో అయిపోయింది గొర్రెల లెక్క వారు మంచి మాట చెప్పిండ్రు మనల్ని వాళ్ళు గొర్రెలుగా భావిస్తాండ్రు తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదని తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారని తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం ఎగిరేస్తారని చెప్పి చెప్పే ఎన్నిక ఈ హుజరాబాద్ ఎన్నిక గుర్తుపెట్టుకోండి మీ వైపు తెలంగాణ చూస్తాంది ఇంతమంది సమ్మానాలు చెప్పింది నిజం హైదరాబాద్ లో ఉద్యోగం చేసే కొడుకు అడుగుతున్నాడు నానాను వెటివైపు అని చెప్పి కోల్ మైన్ లో పనిచేసిన ఉద్యోగం అడుగుతున్నాడు అన్నాను వెటివైపు అని చెప్పి ఆర్టీసీలో పనిచేసే మా డ్రైవర్లు అవుతున్నాడు వెటివైపు అని చెప్పి ఇవాళ ఒక డాక్టర్ ఒక ఎంఆర్ఓ ఒక ఇంజనీర్ అడుగుతున్నాడు మీరు ఎటువైపు అని చెప్పి ఇవాళ మీ అందరికీ దండం పెట్టి చెప్పే అంశం ఒకటి ఉన్నది ఇవాళ 20,000 రూపాయలు ఇస్తారట ఓటుకు 20,000 రూపాయలు 50,000 ఇస్తారట దళితులకు ఎట్లయితే 10 లక్షలు ఇచ్చిందో ఒక్కొక్క బీసీ కుటుంబానికి కూడా ఒక్కొక్క మైనార్టీ కుటుంబానికి కూడా 100,000 రూపాయలు ఎట్లా ఇవ్వాలని చెప్పి మీ అకౌంట్లో తీసుకుపోతున్నట తీసుకోండి ఆయన భూమి అమ్మిన పైసలు కాదు ఆయన జాగం మీద పైసలు కాదు ఆయన కూలికి పై చేసిన పైసలు కాదు అది నువ్వు అగ్గి పెట్టకున్నా సబ్బు బిల్ల కొన్నా ఒక టీవీ కొన్నా ఒక సైకిల్ మోటార్ కొన్నా కట్టిన నీ చెమట పైసల నుంచి మర్చిపోకు సుమా ఇవాళ అవన్నీ మన డబ్బులు ఈ మధ్య చూస్తున్నా ఎల్లమ్మ గుడి మీద ప్రమాణం చేయమని చెప్పి అడుగుతున్నాడ పెద్దమ్మ గుడి మీద ప్రమాణం చేయమని అడుగుతున్నాడ తెల్ల బట్టలో పసుపు పెట్టి అడుగుతున్నాడట ఇవన్నీ మీరు చెప్పండి ప్రమాణం చేసేంత నీచనం కాదు బిడ్డ నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినప్పుడు ప్రమాణం చేస్తా కానీ నీ ఇంట్లో పైసలు కాదు ఇవి కేసీఆర్ని అడుగుతున్నా నేను నా భార్య సర్ది కట్టుకొని కోళ్ళ ఫామ్ కడిపోతుంది నా కొడుకు సర్ది కట్టుకొని పోతాడు నా కోడలు సర్ది కట్టుకొని పోతాడు కానీ నీ కోడలు పోతుందా నీ కొడుకు పోతుందా నీ భార్య పోతుందా నువ్వేం బిజినెస్ చేస్తున్నావు చెప్పు నీకు ఎట్లొచ్చినాయి 100 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి నీకు 100 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడుతున్నావు నా మీద అంటాడు 2 గుంటలున్నాడు 200 ఎకరాలు పోటాట 2 గుంటలున్నాడట ఇప్పుడు 200 ఎకరాలు ఉన్నాడు నీ 200 ఎకరాలు ఉన్నాడట అరే ఒకడు అంటాడు ఒకటి ప్రెస్ మీట్ మీ ఊరు పక్కోడు 7,000 ఎకరాలు ఉందని చెప్పి ఒకడు అంటాడు అరే నాకు 7,000 ఎకరాలు ఉందా 200 ఎకరాలు ఉందా పక్కకు పెట్టు కానీ నేను చెమట పడిపి ఒళ్ళు వంచి సంపాదించుకున్నాను నేను అడుగుతున్నా మరి 2 గుంటలు కల్లుపల్లి 2 గుంటలు అమ్మితే ఎన్ని పైలు అవుతాయి అంటే 40 లక్షలకు ఉంది ఎక్కడ 10 లక్షలు అంటే గుంట కింద పడుతుంది 25,000 పడుతుంది 2 గుంటలు అమ్మితే ఎంత వస్తుంది 50,000 రూపాయలతో గిన్ని ఫ్లెక్సీలు పెడతారా 50,000 రూపాయలతో గిన్ని హోర్డింగ్స్ పెడతారా 50,000 రూపాయలతో ఇంతమందికి తీసుకొస్తారా 50,000 రూపాయలతో గిన్ని కారు తిరుగుతాయా 50,000 రూపాయలతో కింద దావతలు అయితాయా 50,000 రూపాయలతో కింతమంది తీసుకుపోతారా ఇప్పటికే 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట ఈ ఎన్నిక తెలుగు వాళ్ళకు మనకు కాదు మందిరం వచ్చిన మసీదు కట్టిన ఈ ఎన్నికకి విక్రమది ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు కేసీఆర్ అక్రమ సంపాదనకి కేసీఆర్ అహంకారానికి కేసీఆర్ అణచివేతకు కేసీఆర్ దొరతనానికి
తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. అందుకని ఈ ధర్మ పోరాటంలో ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. అది దేవుని చేతిలో లేదు, అది నా హుజూర్బాద్ పైన చేతిలో మాత్రమే ఉంటుంది, నా కళ్ళు బల్లే ఆడబిడ్డల చేతిలో ఉంటుంది, నా అన్నల చేతిలో ఉంటుంది. నేను గర్వపడుతున్నా సోషల్ మీడియాలో నా ఆడబిడ్డలు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నా. ఒక ఆడబిడ్డ అంటది మా సార్ మీద వాడు మాట్లాడుతున్నప్పుడు నాకు టీవీ పనులు కొట్టబోతుంది బిడ్డ అంటే ఒక ఆడబిడ్డ. ఒక ఆడబిడ్డ అన్నది నాటకాడికి పోతే ఏందమ్మా అంటే నేను పువ్వు గుర్తు కట్టేస్తామా అయ్యా అన్నది. అట్లా ఎంతమంది ఈ పక్కగా ఉంటాడు కొండ పక్కన ఒక వ్యక్తి ఎంత అద్భుతంగా మాట్లాడో నేను ఆయన పోయి దగ్గరికి పోయి కాళ్ళు మొక్కాలని చెప్పి ప్రయత్నం చేశాను. ఆయన పేరు శ్రీనివాస్. హిమ్మత్ నగర్లో ఒకరు మాట్లాడారు, కల్పరలో ఒకరు మాట్లాడారు, ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, పిలువలాడుతున్నారు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏమి జీవోలు ఇచ్చినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ధర్మాన్ని మాత్రం తప్పకండి, ధర్మం తప్పకండి. నన్ను మర్చిపోకండి, పూర్తి మాత్రం మర్చిపోకండి. తెలంగాణ ప్రజలు మీ వైపు చూస్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి ఉత్కంఠ చూస్తున్నారు. కాబట్టి మీరు ఆ కర్తవ్యం నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మీ మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఖచ్చితంగా డిపాజిట్ రాకుండా ఇది మా ఆత్మగౌరవ పద్ధతిలో కూడా తీర్పు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ సెలవిస్తున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే. ఈ దళిత బంధు సరే మాకు ఇచ్చిన ఓట్ల కోసం ఇవ్వచ్చు, మా మీద ప్రేమ లేదు నీకు, మా ఓట్ల మీద ప్రేమ. ఈ దళిత బంధు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. సరకాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, పెద్ద పెళ్లి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఈ పక్కకు ఉన్న హుస్నాబాద్లోకి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి తప్ప మాకివ్వు, మాతో పాటుగా వాళ్ళకు ఇవ్వు. అంటే కేవలం ఇక్కడ ఈతల రాజేంద్ర అంటూ ఎట్లా ఓడగొట్టాలి, వీళ్ళు కొంచెం ఎట్లా నొక్కాలి, వీళ్ళని అసెంబ్లీ రాకుండా ఎట్లా చేయాలి, నా కుటుంబ పరిపాలన కొనసాగించుకోవాలి, నా పరిపాలన కొనసాగి అదే ఆయన ఎజెండా తప్ప ఆయన ఎజెండా. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, ఇలా ఉరికొచ్చి రాస్తున్నా చూసి నా పెంచాను. మూడేళ్ళు అయితే నేను మాట్లాడినా మీ మంత్రి మీద యాదకుందా, ఇక్కడి నుంచే మాట్లాడినా ఒకసారి అన్నా ఒక రెండేళ్ల క్రితం, ఏ ఈ జెండా కింద ఓడన్నా, ఈ జెండా నేను ఇవ్వబడే అని అడిగాను. నా గురించి ఏదో చిన్నగా మాట్లాడితే నేనే ఈ జెండా కొడాలని మాట్లాడాను, మీకు ఐడియా ఉండాలి. ఒకసారి మాట్లాడినా మూడేళ్ళు అవుతుంది ముఖ్యమంత్రి పెన్షన్ లాకేసుకొని ఎప్పుడు ఇస్తావు పెన్షన్ అని చెప్పి అడిగిన మంత్రి కూడా. నాలుగేళ్ళు అవుతుంది రేషన్ కార్డు రాక కొత్తలోకి ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడిగలేదు. పడ్డందుకు కూడా రాయను అని చెప్పి అడిగిన నేను ఐకే పర్సెంటల్ తీసేస్తా అండి. ఇంకా ఎందుకంటే పదవుల కోసం పెదవులు ముయ్యలేదు, నాలంటూని పదవుల కోసం పెదవులు ముయ్యలేదు. నా ప్రజల సమస్యల కంటే, నా ప్రజల కన్నీళ్ళ కంటే నా పదవి గొప్పది కావాలని చెప్పి భావించారు. కాబట్టి పదవి ఉన్నా పోయినా పర్వాలేదని చెప్పి నేను మాట్లాడాను. దానికి ఏమైపోయింది, నన్ను తీసుకుపడేసి ముఖ్యమంత్రి సీట్ కోసం ఆశపడి తీసుకుపడేసాను. తీసేస్తాం పోరాడు పెట్టి ఇంకా పోతున్నా కూడా ఇట్లా ఊరికే గడ్డి పసలకే పోతున్నాను. ఈ గడపలు అయితే తెలియదు, ఈ గడపలు తెలియదు. నేను ఒకటే ఇక మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని విషయాలు ఇక మీకు తెలుసు. చాలా చైతన్యం ఉంది మీ సెల్ఫోన్లలో, మొత్తం సోషల్ మీడియా దుమ్ములు ఎక్కుతాను, మహిళలు నాకు తీసే కాడ దుమ్ములు చెప్తాను, కలుపు కలిసే కాదు దుమ్ములు చెప్తాను. ఎట్లా మరి చూసాను మీరు ఏ ఎవరు పట్టుకో, కాళ్ళు ఎక్కడైనా మాట్లాడుతున్నాడు, చాపు పెట్టడానికి మాట్లాడుతున్నాడు, మొగ్గునేసిన మాట్లాడుతున్నాడు. ఒక్కడి కాదు, ఒకప్పుడు పిల్ల చదువుకున్న పిల్ల మాట్లాడేది, కానీ ఇప్పుడు అందరూ మాట్లాడే. అంటే ఒక్క మాట చెప్పాలంటే కేసీఆర్ చెప్పే మాటలు వాళ్ళు నమ్ముతలేదు తెలంగాణ సమాజము. ఈరోజు ఒడ్డెక్కదాక ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బూడమల్లప్ప, అంతకంటే వేరే లేదు. కాబట్టి ఇవాళ మీకు హరీష్ రావు గారు వచ్చారు, నా మిత్రుడు, ఆయన రోజు మాట్లాడతాడు. ఆ ఇటలో అందరూ ఏం అభివృద్ధి చేసింది, అభివృద్ధి చేయకపోతే నాకు ఇవన్నీ వచ్చినా తల్లి. ఇంతకుముందు ఎవరు చెప్తున్నారు శుభంగా చెప్తున్నారు, 10 నిమిషాలు అయినా ఉద్యోగం పోతలేవా, అంతకుముందు ఎత్తేసే రోడ్లలో ఎంత ఆగమైపోయినా మనం. ఎక్కడ చూసినా అంతో ఇంతో 18 నెలల్లో ఈ జమ్మికుంటకు ఆబాయ్ జమ్మికుంటకు వర్షం పడితే లింకు లేకపో, మళ్ళీ వర్షం ఉంటాను లింకు మీకు కాదు 3 రోజుల దాకా. ఇవాళ అంతో ఇంతో నేను అన్నాడు ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి, నాకు 20 ఏళ్ళు ఈ నియోజకవర్గం బంధం ఉంది కాబట్టి తపన పడి కష్టపడి మా వాళ్ళకి ఏ సమస్య ఉండదు అని చెప్పి నేను చేసి పెడితే ఇవాళ ఎక్కడి నుంచో వచ్చాయని మాట్లాడతాను.
ఆయన మాట్లాడగానే ఇక్కడికి వచ్చి రాత్రి గజ్జలతో వచ్చారు 10 మంది వచ్చి ఆయన మా దగ్గర ఎలగబెట్టినాడు మీ దగ్గర ఎలగబెట్టినాడు అని చెప్పి మా దగ్గర ఎలగబెట్టలేదు మీ దగ్గర ఎలగబెట్టినాడు అని చెప్పారు వచ్చి మూడేళ్ల క్రితమాట ఇళ్ళన్నీ కొలగొట్టిన్నాడు ఇల్లు కట్టారు ఇప్పుడు దాకా కట్టలేదు ఇప్పుడు రాత్రి నాకు వచ్చింది కాగానే కలెక్టర్ ఊరికి కానీ ఇదారా ఇది గర్భ ఇల్లు కట్టుతా చెప్తారు అంటే ఈ తలహందరికి వస్తే అక్కడ సురుకు పుట్టి ఇలా ముక్కు పోస్తాను అక్కడ అరవై ఇల్లు ఇవాళ ముక్కు పోస్తాను అంటే ఈ తలహందర అంటూ ఇవాళ తెలంగాణ ప్రజలకి ఒక గుంతుకైంది ఈ తలహందర అంటూ ఉంటేనే పేదల సమస్య పరిష్కరించేటువంటి ప్రస్తావించే బిడ్డగా మారింది కాబట్టి వాళ్ళకు భయం ఎక్కువ అసెంబ్లీ ఎక్కడ అవుతారు పక్కా అవస్థ అసెంబ్లీకి వచ్చుడు వచ్చుడే ఈతలాజరాడు చిన్న కనబడుతుంది వచ్చింది ఈతలాజరాడు రేపటి దాసి పెట్టుకోకపోవచ్చు ఊరాలు పెట్టుకోకపోవచ్చు దళ్ళ వేసుకోవచ్చు కానీ ఈతలాజరాడు మాట్లాడా అదే రాజశేఖర్ లాంటి ఆ కిరణ్ కుమార్ లాంటి రోషా లాంటి నా భయానికి నన్ను ముప్పు పెట్టింది కానీ ఇవాళ నేను మీకు ఒక్కటే వాగ్దానం చేస్తున్నా ఆడబిడ్డలారా మా అన్నలారా అన్నీ తీసుకోండి ఓటుకు 50,000 ఇచ్చినా తీసుకో కానీ నన్ను దాచుకో అంటా జై భీమ్ ముఖ్యమంత్రి చెప్పిన మా దేవుడు అంబేద్కర్కి దండ వేసిన మా రెండో దేవుడు జగజ్జనం దండ వేసిన అది రాయందరణ ఫలితం గుర్తుపెట్టుకో దంతపండు తప్పకుండా మంచి రోజు వస్తాయి ఒకేసారి పోతాయని అంటే మంచి రోజు మాత్రం వస్తాయి ఇప్పుడు దయచేసి మొత్తం మన వాడగట్టు కోతలోడ వాడగట్టు పోషమ్మ వాడ నన్ను మీరే తీసుకొచ్చుకొని రెండు మనసు ఆశ్రయించు కాబట్టి నాకు నాయకులు లేకపోవచ్చు కానీ ఏ ఇంటికి ఆయిల్లే నాయకులు భావిస్తున్నాను ఏ ఇంటికి ఆయిల్లే నాకు పోలింగ్ ఏజెంట్ కూడా లేకపోవచ్చు నాకు చెప్పడానికి కూడా లేకపోవచ్చు ఎవరికి వాళ్ళకే చెప్పుకోలేదు కానీ నేను నాకు మారింది కొంచెం ముసలి ఉంటాను రాయంత సార్కి అయితే అన్నారు కానీ రాయంత సార్ గుర్తు ఏంటంటే అప్పుడు ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి కారు గుర్తు తెలుసు ఇప్పుడు నాకు గుర్తు మారిపోయాయి పువ్వు గుర్తు వచ్చి ఒక్కటే ఇంటింటికి ఆ పువ్వు గుర్తు ప్రచారం చేసి మీ తమ్ముడిగా మీ అన్నగా నన్ను నిండి మనసుతో ఆశ్రయించాలని చెప్పుకోవద్దు నేను మీకు మళ్ళీ మాట ఇస్తున్నా 20 ఏళ్ళు ఎట్లున్నాను రేపు గట్టే ఉంటా మీకు మత తెలియదు ఇక్కడ మత తెలియదు అవసరం వచ్చినప్పుడు ఇప్పుడే శోభగా చెప్పింది మన ప్రభాకర్ కుమార్ క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ తమ్మి దాన్ని తీసుకెళ్ళాను నేను నేనున్నంత వరకు ఎవరు ఆశ్రయించి వచ్చినా నేను ఆదుకునేటువంటి బిడ్డ నేను మీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా మెదిలిన నేను కాబట్టి రేపు కూడా గదే పద్ధతిలో మాట్లాడుతున్నాను నన్ను నిన్ను మనసుతో దీవించాలని ఈ దుర్మార్గులు ఏ హింస అయితే పెడుతుందో దాని నుంచి కాపాడాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై భీమ్ జై బీజేపీ నువ్వు పెద్ద కుటుంబంలో పుట్టవచ్చు నువ్వు పుట్టినప్పటి నుంచి బంగారు పల్లి తినొచ్చు నీకు ఆకారం ఉండొచ్చు బిడ్డ కానీ సంస్కారం నేర్చుకో మీ అమ్మ సంస్కారం నేర్పాలంటుంది నీ అయ్య నీకు సంస్కారం నేర్పాలంటున్నది నా ప్రజల దగ్గరకు వస్తే చెప్తుండే నీకు సంస్కారం అంటే ఏందో కూరలు పీకేస్తుండే కానీ నువ్వు ఇట్లాటోళ్ళు అందుకని నేను ఐందాన్ని ఆకిట్ల పెట్టిండు కాందాన్ని కంచాల పెట్టండి ఇదే 1200 ఉద్యమకారులు చచ్చిపోతే ఆ సావులకు కారణమైన వాళ్ళు ఉత్తరాలు రాసినప్పుడు ఇదో గీర కారణం అని రాస్తే వాళ్ళు ఏమో ఇలా కుర్చీల మీద కూర్చున్నారు నిజమైన ఉద్యమకాళ్ళ మంతా కూడా రోడ్ల మీద పడ్డం ఇవ్వాలి మేము రాజీనామా చేయలే వాస్తవం మేము బయటికి పోలే మేమేమో కరోనాతో ప్రపంచం తల్లడిల్లి కన్నీళ్ళు పెడతా ఉంటే భర్తను చూడడానికి భార్య రాదు చచ్చిపోతే భార్య చచ్చిపోతే భర్త రాడు తల్లిదండ్రులు చచ్చిపోతే పిల్లలు రారు గత దౌర్భాగ్య పరిస్థితి దీనమైన పరిస్థితిలో తెలంగాణ తల్లిడిల్లిపోతుంటే మేమేమో శవాల చుట్టూ తిరుగుతూ ఉంటే మేము పేషెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటే తీసేసింది ఎవరు కేసీఆర్ తీసేసిందా నేను పనిచేయాలని తీసేసిందా నేను పనిచేయాలని తీసేసిందా భూకంపకం మనం తీసేసిందా కాదు వీడు ఎదుగుతున్నాడు అసెంబ్లీలో అన్ని పార్టీలను పట్టుకొని బాగా పనిచేస్తున్నావు ఈటల నరేంద్ర గారు శభాస్ అని చెప్పి ఎంఐఎం ఎమ్మెల్యే పొగిడాడు బీజేపీ ఎమ్మెల్యే పొగిడాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొగిడాడు అది కేసీఆర్ అన్నాడు అక్కడ అమ్మ వీడు ఏకమేక అవుతుండడు ఇవాళ అందరూ పొగిడినప్పుడు ఆయన కూడా పోడాలి కదా
బలవంతంగా గట్లాడి పరిస్థితుల్లో ఫామ్ హౌస్ లో కూసని వీరి కథం పట్టేయాలని చెప్పి తీసేశారు. తీసేస్తే బాధపడాలి. చివరికి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి. నువ్వు కేసీఆర్ బొమ్మతో కలిసినావు, నువ్వు కేసీఆర్ బొమ్మతో కలిసినావు, గుర్తుతో కలిసావని చెప్పిందా లేదా? నేను అనుకున్నా గౌరవం లేని కాడ ఉండద్దు, గౌరవం లేని కాడ ఉండద్దు. నా ఆత్మగౌరవాన్ని కంటే ఈ పదవి గొప్పది కాదని మిమ్మల్ని అందరిని అడిగినా. మీరందరూ ఒకసారేమో వద్దు బిడ్డ అన్నారు, తర్వాతనేమో మరి అట్లా అయితే ఎట్ల బిడ్డ మరి తీసేస్తే వచ్చి వచ్చేసేయని చెప్తే నేను రాజీనామా చేయొచ్చింది. నా రాజీనామా ఎంత పనికి వచ్చిందో ఒకసారి చూడండి. ఇంతకాల కూర్చొని ఒకసారి గుండెల మీద చేసుకొని మా బిడ్డ ఉద్యమ కాడ ఉన్నప్పుడు ఎట్లా పనిచేసిండు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఎట్లా వెళ్తురిచ్చిండు, మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా పనిచేసిండు, చివరికి ఎమ్మెల్యే పదవి పోతే మనసుకు పండాలి, కానీ ఎమ్మెల్యే పదవి పోతే కూడా నా ప్రజల రుణం తీర్చుకున్నా, ఒక దంతబంధు రూపంలో తీర్చుకున్నా, మూడేళ్లుగా రాని గొర్రెల రూపంలో తీర్చుకున్నా, ఇప్పటిదాకా చెప్పిన భర్తలు చనిపోయిన ఆడపిల్లలకు పెన్షన్ రూపంలో తీర్చుకున్నా, కొత్తగా పెళ్లి చేసుకుని కార్డు కోసం అప్లై చేసుకునే రేషన్ కార్డు రూపంలో తీసుకున్నా, అక్కడక్కడ పనుల రూపంలో తీసుకున్నా, మా ఆడబిడ్డలకి పావులా వడ్డీ రుణాలు ఇప్పించింది నేను. గిన్నె వచ్చింది ఈటల ఆంధ్రకి వెళ్తే ఏం చేస్తారంటాడు, అరే ఈటల ఆంధ్రకి వెళ్తే అసెంబ్లీకి రాని నా సంగతి తెలుస్తుంది. ఏదో కథ బతికే ఉంటాడు ఈటల ఆంధ్ర ఎట్టోడా, ఎట్టోడైతే నువ్వు గిన్నెసార్లు ఎమ్మెల్యే గెలిచిందా? నీవే చెప్పినావు కదా నాకు రైట్ హ్యాండ్ అని చెప్పినావు, ఇదే జమ్మికొండ దుబ్బల మీద లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పినావు, చివరికి జీతం కూడా నాకు ఈటల ఆంధ్ర ఇస్తానని చెప్పినావు అన్నవాళ్ళు చూడండి. ఎప్పుడు స్పీచ్ ఇవాళ కేసీఆర్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నన్ను ఉడగొట్టడం కోసం కాదు నువ్వు చేయాల్సిన పని, నా తెలంగాణ పల్లెల్లో ఉప్పుడు ఉపాసం ఉండి కూలి పని చేసి కొడుకుని చదివించింది మా తల్లి, బిడ్డను చదివించింది మా తల్లి, వాళ్ళ ఇల్లు ఇంటికాడ పెళ్ళిళ్ళు లేక నౌకరు లేక పెళ్ళిళ్ళు లేక అదే ముసలి తల్లి, అదే ముసలి తల్లి మళ్ళీ కూలికి పోయి వాళ్ళని సాత్తంది. నీకు గుర్తొస్తలేదా? వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కల్పన చేయి. లేదు చేతకదని చెప్పు, నాగార్జునసాగర్ ఎన్నికల్లో నోటిఫికేషన్ అంటావు, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే నోటిఫికేషన్ అంటావు, అబద్ధాలు చెప్తావు. ఈ మూడు ఏళ్ల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా అది గుర్తుపెట్టుకోండి, ఒక్క నోటిఫికేషన్. ఎన్ని వేల మంది అడుగుతున్నారు పోనీ, నీవు ఒక మాట ఇచ్చిన ఆ పిల్లలకి తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా 3116 రూపాయలు ప్రతిస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? గీ పని చేయి కేసీఆర్ గారు, గీ పని చేయి. డబ్బు సంచులు పంపి నా హుజరాబాద్ పిల్లలు కొనాలనుకుంటే, మద్యం సీసాలు పంపి మామూలు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే, మా నాయకులని వెలగట్టే ప్రయత్నం చేస్తే 30వ తారీఖు నాడు వీటన్నిటికీ గోరి కట్టి ఇది చెల్లదు 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 హుజరాబాద్లో, ఇది చైతన్యవంతమైన గడ్డ అని చెప్పే రోజు వస్తాయి కేసీఆర్ గారు. నేను ఎక్కువ మాట్లాడా, ఇక గంటలు మాట్లాడుతున్నాను, కానీ మాట్లాడే నేను నిలబడి ఉన్నారు కాబట్టి నేను ఒకటే, నా దేశాయపల్లి ఆడబిడ్డలారా, మా అన్నలారా, మా ఆడబిడ్డలు అక్కడి నుంచి కూడా వచ్చారు, ఆదిలాబాద్ ఆడబిడ్డలు కూడా వచ్చారు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మా ఆవిడ కూడా ఒకసారి వచ్చిపోతుంది మీ దగ్గరికి, నేను మళ్ళీ వచ్చే ఆస్కారం లేకపోవచ్చు. ఈసారి కులం చూడకండి, ఈసారి పార్టీ చూడకండి, ఈసారి అవన్నీ ఇస్తే తీసుకోండి, తీసుకోండి తీసుకోకపోయా తీసుకోండి తీసుకోండి, కానీ ధర్మం తప్పకండి, ధర్మం తప్పకండి. ఇవాళ ఆయన చేసే ఇక్కడికి వచ్చి పలికే చిలక పలుకులు, ఇక్కడిచ్చే మైనా చెక్కులు, ఇక్కడిచ్చే దంత బంధువు, ఇక్కడిచ్చే పెన్షన్లు ఎందుకోసమో తెలుసా? ఉన్నొక్క బిడ్డ, మీరు 18 సంవత్సరాలుగా సాధుకున్న బిడ్డ, ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డ, పేదవాళ్లకు అవసరమైతే నేనున్నా అని చెప్పి మీకు గొంతుకయ్యే బిడ్డలు, ఆ గొంతుక నొక్కాలని చెప్పి, ఆ గొంతుక నొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి, దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. నేను ఎవరి గురించి మాట్లాడను, నేను విమర్శ చేయలేవని, నేను ఆయనని ఎంపిక చేసినా ఈయన ఎంపిక చేసినా వాళ్ళ వాళ్ళ అంతరాత్మ సాక్షిగా ఆలోచించుకోవాలి. నేను నిజంగా తప్పు చేసి బయటకు వస్తే నువ్వు వెళ్ళిపోయిన సుంగారం, నేను తప్పు చేయలే ఇట్లా నిప్పు గుర్తుపెట్టుకోండి. తప్పు చేసే ఉద్దేశం అయితే
రాజశేఖర్ నా భూమి కొంచుకున్నాడు ఏ పో పో అని చెప్పినా నేను కోట్ల రూపాయలు భూమి కొంచుకున్నాడు కూడా పట్టించుకోలే 18 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నా 10 11 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నా వాళ్ళు నష్టం చేయలే గానీ ఈయన మాత్రం నష్టం చేశారు ఈయన మాత్రం నష్టం చేశారు అయినా నా భార్య ఒకటే మాట చెప్పింది ఇంత అబద్ధాల కూరా ఇంత నీచాన్ని ఒడిగడతారా ఇంత మానవత్వం లేదా వీళ్ళకు నేను కదా సంపాదించిస్తాను డీజిల్ పోసుకొని తిరగడం నేను కదా సంపాదించిస్తే ఇలా పేర్లకు పైసలు కట్టలేదు నేను కదా నీ ఉద్యమానికి తోడ్పడించింది ఒక మైలని నేను ఇప్పటికీ నేను మంత్రి భార్యనైనా సత్తి కట్టుకుని పోతాడు కదా ఇప్పటికీ నా కోళ్ళు పోతుంది కదా నా కొడుకు పోతారు కదా కట్ట సంపాదించుకున్న మా కుటుంబానికి ఇట్లా చెరపట్టి చేస్తున్నాడు నా ఆస్తి మొత్తం అమ్మినా పర్వాలేదు కానీ కేసీఆర్ మాత్రం వదిలిపెట్టడం చెప్పింది కేసీఆర్ పుత్రులు చరించండి కేసీఆర్ నీచని గోరి కట్టమని చెప్పినని చెప్పింది తప్పకుండా 5 నెలలుగా ఇవాళ పెనుగులాడుతున్నాను నేను ఇవాళ సురేందర్ రెడ్డి ఎట్లయితే పెనుగులాడుతుండో ఇవాళ మా విజయ్ కుమార్ ఎట్లా పెనుగులాడుండో ఇవాళ మా ఎల్లారెడ్డి ఎట్లా పెనుగులాడి మళ్ళీ వాపసు వచ్చిండో మా బాబురావు ఎట్లా పెనుగులాడుతుండో నాకెరక నాకెరక ఎక్కడ ఉన్నదా ఎప్పుడన్నా టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే పెన్షన్ పోతుందా టీఆర్ఎస్ ఓటు వేయకపోతే రేషన్ కార్డు పోతుందా టీఆర్ఎస్ బీజేపీ డబ్బులు కొడితే నీ దంత బంధు పోతుందా ఎవడు దీపి సొమ్ము ఎవడు తీసుకు నీదా నీ భూమి అమ్మిస్తున్నావా కేసీఆర్ నువ్వు కూలి పని చేసిస్తున్నావా ఇది మాది ఈ సొమ్ము మీద మేము ఓనర్లం నువ్వు ఓనరు కాదు నువ్వు కేవలం కాపలదారు మాత్రమే కాపలదారు మాత్రమే మా ఓటేస్తే ఎమ్మెల్యే పదవి పుట్టింది ఎమ్మెల్యేలు నీకు మద్దతు ఇస్తే సీఎం పదవి పుట్టింది ఈ పదవి కారణం ప్రజలు తప్ప నీవు కాదు గుర్తుపెట్టుకో అవన్నీ మర్చిపోయినావు ప్రజలను గడ్డిపోసలుగా భావిస్తున్నావు మమ్మల్ని నువ్వు గడ్డిపోసలుగా భావిస్తున్నావు కానీ గడ్డిపోసలు పేలితే ఒక తాడైతుంది దందడైతుంది దందడ ఇవాళ తప్పకుండా మనం నా దేశాయ పల్లె నేను ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయండి నేను చెప్పింది నిజమా అబద్ధమా వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా ఆలోచన చేయండి ఒక్క ఓటు కూడా పోవద్దని కోరుతున్నాను ఎప్పుడు అడగలేంత నోడిసి నేను దండం పెట్టిపోతే మీరు మీ ఇష్టమని చెప్పిపోతే ఓటు వేసింది కానీ ఈసారి మాత్రం పోగొట్టకండి వాళ్ళు బుడిగ జంగాలు కావచ్చు మా దళిత బిడ్డలు కావచ్చు ఇవాళ గ్రామస్తులు కావచ్చు ఏకుల మీద కావచ్చు అందరికంత వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకు నేను ఏం చేసినా మీకు తెలుసు కాబట్టి ఎన్ని చెప్పినా ఇవాళ మీ బిడ్డగా నన్ను నిన్ను మనసుతో ఆశీర్వదించమని చెప్పుకోరుతున్నాను ఇవాళ ఈ దేశంలో మానవ సంపద క్వాలిటీగా మార్చబడిన తర్వాత ఆ మానవ సంపదని ఈ దేశ పురోగమనంలో వాడుకోకపోతే ఆ దేశం ముందు పడదని చెప్పి కేవలం ప్రొఫెసర్లు మాత్రమే చెప్పలే అనేక మంది రాజకీయ నాయకులు చెప్పారు కొటారి గారి మాటలు విన్నా ఇంకొకరి మాటలు విన్నా దేశ భవిష్యత్తు తరగతి రోజు నిక్షిప్తమై ఉందని చెప్పి చెప్పినా ఇవాళ దేశ భవిష్యత్తు తరగతి రోజు నిక్షిప్తమై ఉండొచ్చు కాక కానీ ఆ తరగతి గదిలో ఎదిగిన ఈ పూలు మాత్రం వికసించట్లేదు అవి వాడిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ సూసైడ్ చేసుకునే స్థాయికి ఎందుకు వచ్చిందో దేశంలో పాలకులు తప్పకుండా ఆలోచించుకోవాల్సిన చక్కెర ఉన్నది వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక తప్పకుండా ఆలోచించాల్సిన చక్కెర ఉన్నది రీసెర్చ్ లేకుండా దేశం పురోగమించదు రీసెర్చ్ లేకుండా రాష్ట్రం పురోగమించదు మానవ సంపదని వాడుకోలేనటువంటి రాష్ట్రం అది బాగుపడని తెలిసిన తర్వాత కూడా ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే షార్ట్ సైట్ తో ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ పవర్ ఓరియంటెడ్ డిసిషన్స్ తీసుకుంటున్న పరిస్థితి మనకు కుంగదీస్తా ఉంది మీరు ఈ మధ్య చూడండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక నిర్ణయాలు కూడా మనం చూస్తా ఉన్నాం ఎలక్షన్ల కోసమే నిర్ణయాలు ఉంటాయి ఓట్ల కోసమే నిర్ణయాలు ఉంటాయి తప్ప ప్రజల కన్నీళ్లకు ప్రజల ఆకలికి ప్రజల దుఃఖానికి నిజమైన పరిష్కారం ఇంతవరకు ఇంటెన్షనల్ గా తీసుకున్న డిసిషన్స్ తక్కువ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇది చాలా డేంజరస్ ట్రెండ్ నేను 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం డాక్యుమెంట్ల మీద రెండు టైటిల్స్ ఉండే ఇప్పుడు నాకు గుర్తు పాలకులనే వాళ్ళు ప్రజల మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించట్లేదు పాలకులనే వాళ్ళు పవర్ కోసం జరిగే ఘర్షణలో భాగంగా
అప్పుడప్పుడు రైతులు ఇస్తున్నటువంటి పద్ధతి నలభైలకి చెప్పిందో ఇవాళ అది కళ్ళ ముందు ఆవిష్కరించబడతా ఉంది. నా హుజరాబాద్ చూసినప్పుడు అది నిజమని ఇలా ద్యోతకమవుతా ఉంది. నా హుజరాబాద్ ఏం జరుగుతుంది, నా హుజరాబాద్ ఏం జరుగుతుంది, ఇంతకుముందు చెప్పిన గ్రామంలో ఎన్నడూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకి వర్ధంతి సభలకి ఎన్నడూ నా జగన్ రామ్ జయంతి ఉత్సవాలకి వర్ధంతి సభలకి దండాయి ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా జై మీ అని చెప్పి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది దళిత మీద ప్రేమతో కాదు సుమా, అది హుజరాబాద్ దళితుల ఓట్ల మీద ప్రేమ. ఇవాళ మొట్టమొదటిసారిగా దళిత కుటుంబాలు ఎదగాలని బాగుపడాలని 10 లక్షల రూపాయలు చెప్పిన స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ ఈ కుటుంబాలు బాగుపడడం కోసం కాదు సుమా, ఆ స్కీమ్ దళితుల ఓట్లు కొనగొట్టడానికి అనే విషయం మరి మర్చిపోకండి. కేసీఆర్ దళితులకు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఒక కట్టిస్తాడు, దళిత బిడ్డలారా మీకోసం కొట్లాడే ఈటలేనా అంటుని పొడిచి చంపడం అని చెప్పే కట్టి ఇవాళ ఆ దళిత బంధు తప్ప నిజమైన ప్రేమతో కాదు. ఇవాళ ఇవాళ ఎన్ని వస్తున్నాయో చూడండి. పవర్ కోసం, అధికారం కోసం, ఓట్ల కోసం తప్ప నిజంగా ఈ జాతి బాగుపడాలని, ఈ జాతి ఆకలి తీర్చాలని, ఈ రాష్ట్రం బాగుపడాలనేటువంటి సోయి గనుక ఉండి ఉంటే ఇట్లాంటి పాలసీలు రావు, ఇట్లాంటి పాలసీలు రావు. వస్తాయి, రాష్ట్రం కోసం వస్తాయి, రాష్ట్రం కోసం వస్తాయి, సైంటిఫిక్ గా వస్తాయి, పరిబందిగా వస్తాయి, వాటి ఫలితాలు అందుకునే పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మా తమ్ముడి తమ్ముడు చెప్పి కొల్లిబడం తప్ప ఒప్పని చర్చ పెట్టండి. ఆర్థిక ఫలితాలు పెరగనేది తప్ప ఒప్పని, కానీ అవి నిజంగా ఆ జాతి అవసరాలు తీర్చగలతలేదని ఆత్మహత్య చేసుకోవాలి. ఇవాళ మనం చూసిన గొర్రెల స్కీమ్ లో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఏ పార్టీతో దాని మాట్లాడడానికి జంకింది. కారణం ఏంటంటే మాట్లాడితే ఏమైందో ఆ వాళ్ళు ఏం అపార్థం చేసుకుంటారో భయంతో. కానీ జరిగింది ఏంటిది? ఇవాళ నాలాంటి వారు ధైర్యంగా గొంతెత్తి ఇది నష్టం చేసింది అని చెప్పి దీని సంగతి ఇది అని చెప్పి చెప్తే నా మీద నిమ్మత్తి పోసే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇవాళ 8,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడితే నిజంగా గొర్రె కొరలకు చెందింది ఎంత, బ్రోకర్లకు చెందింది ఎంత, మేధావులు లెక్కలు తెలుసాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ పార్టీలు పదవుల కోసం ప్రజలు ముందొచ్చు కాక, రాజకీయ పార్టీలు ధైర్యం లేకపోవచ్చు కాక, కానీ మేధావులైనా ఆర్థికవేత్తలైనా ఇవాళ దాని మీద ఒక సమగ్రమైన రిపోర్ట్, ఖర్చు పెట్టబడ్డ డబ్బు, ఆ గొల్ల కుర్మలకు చెందిన డబ్బు, బ్రోకర్లు చెందిన డబ్బులు వాళ్ళు ఎక్కేస్తే నా గొల్ల కుర్మలకు 31,500 రూపాయలు కడితే వాళ్ళు కాసుకునే జాగలు లేక, కాసే మనిషి లేక అమ్ముకుంటే, 55,000 రూపాయలకు అమ్ముకుంటే 13,500 రూపాయలు, 18,500 రూపాయలు, 20,000 రూపాయలు మిగిలింది తప్ప 1,25,000 రూపాయలు ఖర్చు పెడితే, 1,25,000 రూపాయలు ఖర్చు పెడితే ఇలా చేతికొచ్చింది 55,000 రూపాయలు, చేతికొచ్చింది 60,000 రూపాయలు తప్ప మిగతా డబ్బంతా కూడా ఎటువైపు పోయిందో మేధావులు లెక్క తీర్చాలి, ఆర్థికవేత్తలు దాని మీద స్పందించాల్సి అక్కర్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు స్పందిస్తే వాళ్ళు భయపడతారు. పొద్దున్నే నా భార్య లేచి ఒక మాట అడిగింది, నిన్న పవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ మంత్రి అయితే ఇక్కడ అడ్డబెట్టిండో ఆ మంత్రి రోజు హుకుం జారీ చేస్తున్నట, ఏం హుకుం, ఏ సర్పంచ్ గారు మీ ఊర్లో ఇంకా సమ్మిరెడ్డి గారు ఎందుకున్నారు, అక్కడ మీ ఊర్లో పవన్ రెడ్డి గారు ఇంకా బీజేపీలు ఎందుకున్నారు, మీ ఊర్లో కుమార్ అంటాడు రెపరెపలు ఎందుకు ఆడతాడు, మీ ఊర్లో అఖిల్ అంటాడు ఎందుకు రాజేంద్రతో తిరుగుతున్నాడు, ఎందుకు పట్టుకత్తలేవు, ఇదే కథ రోజుకి, ఇదే కథ. 3 పనులు చేస్తున్నాడు మంత్రులు ఇక్కడ. ఏం పని, ఒక డిసిఎంల సీసాలు వస్తాయి, ఒక డిసిఎంల సీసాలు వస్తాయి, ఒక డిసిఎంల టేబుల్ను సర్వ్ చేసే మనుషులు వస్తారు, ఇంకో టేబుల్లో ఫుడ్ వస్తుంది, ఇంకో వేళ ఫుడ్ వస్తుంది, రోజు అదే పని చేస్తాను.
రోజు అదే పని చేస్తాను. ఎంతమంది ఒక్క చిన్న బక్క పల్చడి ఈటల నాయందర్ మీద ఒక్క బక్క పల్చడి ఈ ఈటల నాయందర్ మీద ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎమ్మెల్సీలు గొర్రెల మందల మీద తోడేలు పడ్డట్టు పడుతున్నాయి తోడేలు పడుతున్నాయి. అందుకే పవన్ రెడ్డి గారు ఆ మార్కెట్ లో వస్తువులు కొనరు ఆ మార్కెట్ లో ఆత్మగౌరవాన్ని కొని ప్రయత్నం చేస్తున్నా చెప్పి మంచి మాట చెప్పారు. కానీ కొనలేరు పవన్ రెడ్డి గారు అక్కడ కొంటున్నట్టు వాళ్ళు భావిస్తారు. పోయినలు నటిస్తారు తప్ప నిజంగా పోతలేరు వాళ్ళు. ఈ హుజరాబాద్ గడ్డ మీద మమ్మల్ని కొనగలిగే శక్తి కేసీఆర్ కాదు హరీష్ రావు కాదు వాళ్ళ జేజమ్మ కూడా లేదని చెప్పి రేపు ఎన్నికలు పేర్కొంది. ఇంతకు మా భార్య ఏం చెప్పింది, మా భార్య ఏం చెప్పిందంటే నీ చుట్టూ ఇప్పటికే అనేక మంది తీసుకుపోయినారు, లెఫ్ట్ లేడు రైట్ లేడు, చివరికి నీకు డ్రైవర్ కూడా లేకుండా చేస్తారట అనేది ఆమె చెప్పిన మాట. అంటే పిఏలు ఉంచరు పిఎస్లు ఉంచరు డ్రైవర్లు ఉంచరు నాకు బో పెట్టేటోడు ఉంచరు నాకు అన్నం అనేటోడు కూడా ఉంచరు. నేను అడిగినా నిన్ను కూడా ఉంచుతారా ఉంచరా అని అడిగిన మా భార్య నవ్వింది. అంటే నిత్యం నా కార్ల మధుసూదన్ రెడ్డి అని శ్రీరాణపేట శ్రీరాణపల్లి గ్రామం కమలాపూర్ మండలం వచ్చి కూర్చున్నాడు. ఏందట అంటే రెండు రోజుల నుంచి ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నట మా పార్టీకి రా మా పార్టీకి రా అని. ఆయన ఇల్లే చివరికి ఆమె భార్య మీద ఒత్తి తెచ్చిందట, ఆ భార్య తెచ్చిందట. ఈ బాధ భరించలేక నా దగ్గరకు వచ్చి నా కాళ్ళ కూర్చున్నాడు. ఇట్లా టోళ్ళు రోజుకు ఒక 50 మందో 100 మందో కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు పెనుగులాడుతున్నారు, వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఈ కాపాడే పని నా ఒక్కతో కాదు, అది మీతో మాత్రమే సాధ్యమైతే చెప్పండి. ఇంతకుముందే అక్కడ ఉన్న సర్పంచ్, ఆయన పేరు విజయ్ కుమార్, ఆయన ఊరు కనుముక్కల పక్కకు మల్లన్నపల్లి. సపోర్ట్ చేయడం మనిషి కానీ నోరిపితే మాత్రం మాట్లాడుతుంటాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే మనం నిర్మల్కు పోయినాం సభ కోసం, బస్సు ఎక్కి నిర్మల్కు పోయినాం, మాకు ఎక్కడ పో దొరకలేదు, కనీసం మంచినీళ్ళని తాగుదామని చెప్పి ఆగినాం, ఆ మంచినీళ్ళు కొనుక్కున్నాం, అందరికీ ఒక్కొక్క బాటిల్ చొప్పున ఇచ్చిండు. ఆ మంచినీళ్ళు అమ్మిన ఆయన అడిగిండట మీది ఏ ఊరు అని, అంటే మాది హుజరాబాద్ అని చెప్పిండట. ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన హుజరాబాద్ అని చెప్పిండట. చెప్పంగానే ఆయన టక్కన వీళ్ళ కాళ్ళ మీద పడ్డాడట. టక్కన ఆయన నీళ్ళమ్మిన యజమాని వీళ్ళ కాళ్ళ మీద పడి డబ్బులు ఇవ్వకండి, డబ్బులొద్దు మాకు, రాజేంద్రని గెలిపించి తీసుకురండి అని చెప్పి ఆ బిడ్డ ఎవరో తెలుసా మీకు, 10 లక్షల రూపాయల దళిత బంధు అందుకునే ఒక దళిత బిడ్డ. ఆ బిడ్డ ఆ బిడ్డది ఊరు కాదు, ఆ బిడ్డది నిర్మల్. మన వాళ్ళు ఈ మధ్యన తిరుపతికి పోతున్నారు, శ్రీశైలానికి పోతున్నారు, విజయవాడ కనకదుర్గ మందిరానికి పోతున్నారు. చెప్పాలంటే ఉరవదు కథ. శ్రీశైలానికి పోయి ఓటర్ల బోతింటుండట, బోతింటుంటే మనల్ని బోతింటున్నప్పుడు డిస్కస్ చేసుకుంటారు కదా, ఏదో ఒక ముచ్చట పెట్టుకుంటారు కదా, ఆ ముచ్చట చెవులు పడేది వాళ్ళకి అక్కడ ఆ హోటల్లోకి. ఆ హోటల్లో అన్నం పెట్టేటువంటి సర్వర్కి చెవులు పడ్డది. చెవులు పడగానే మీది ఎక్కడ అని అడిగినట, అంటే మాది కరీంనగర్ జిల్లా. ఇంకెక్కడ అని అడిగినట, మాది హుజరాబాద్ నియోజకవర్గం. ఓ ఈటల్ రాయిందని అని అడిగినట వాళ్ళు. వాళ్ళది మన ప్రాంతం కాదు, వాళ్ళది ఆంధ్ర ప్రాంతం. వాళ్ళది అడిగి భువంత తిన్న తర్వాత పైసలు ఇస్తే దగ్గర పెట్టుకొని ఇవి మీకు జెండా ఇస్తున్నా మా రాయందరణ గెలిపించమని చెప్పి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఇవాళ నా ఆరాటం
నా పోరాటం నాది మాత్రమే కాదు, నా ఆరాటం నా పోరాటం 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మకౌరవానికి సమర్పించుకుంది. ఈ ఆరాటం ఈ పోరాటం కులాన్ని కాదు, మతాన్ని కాదు, పార్టీని కాదు, జెండాది కాదు, మన బతుకు సమస్యది, బతుకు సమస్యది. ఎంత మాట్లాడుతున్నారు మీరు, అవన్నీ నా ఆడబిడ్డల్ని నేను వెనక తీసుకుపోయిండ్రు, నా ఆడబిడ్డల్ని ఇళ్ళంతకుండా తీసుకుపోయిండ్రు, నా ఆడబిడ్డతో సభల మీటింగ్ పెట్టిండ్రు. ఏమని నేను హుకుం జారీ చేస్తాను, మీకు పావలా వడ్డీ రావాలంటే మా మీటింగ్ రావాలి. సిఎల్ఆరా మా పార్టీ ప్రచారం చేస్తేనే నీకు సీఏ నౌకర్ ఉంటుంది. నాకు ఇష్టం లేని నా ఆడబిడ్డ నా సీఏ బొట్టు పెడతాను ఆడబిడ్డలకి, టిఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. గుండెల్లో రాజేంద్ర అన్నాడు, చేతుల పొట్టులో మాత్రం టిఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఇది సత్యం. నేను అడుగుతున్నా, ఇంతమంది తమ్ముడు కుమార్ చెప్పిండు 3.5-4 సంవత్సరాలుగా నా ఆడబిడ్డలకి పావన వడ్డీ ఇవ్వలే కదా ముఖ్యమంత్రి, ఇది రిచెస్ట్ స్టేట్ కదా, డబ్బుల కొరత లేదు కదా, డబ్బుల కొరత లేని ఈ రాష్ట్రంలో నా ఆడబిడ్డలకు 4 సంవత్సరాలుగా ఎందుకు పావుల వడ్డీ చెక్కులు ఇవ్వలేదని చెప్పి నేను అడగట్లే మా ఆడబిడ్డలు అడుగుతున్నారు, నా ఆడబిడ్డలు అడుగుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రికి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, నా హుజూరాబాద్ ఆడబిడ్డలకు ఎట్లయితే నువ్వు చెక్కులు ఇస్తున్నావో పావుల వడ్డిస్తున్నావో తెలంగాణ ఆడబిడ్డలకు కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే మా ఆడబిడ్డల మీద ప్రేమ లేనట్టు. మాకు మా హుజూరాబాద్ ఆడబిడ్డల మీద మీకు ప్రేమ లేదు, నీకు ప్రేమ మా హుజూరాబాద్ ఆడబిడ్డల ఓట్ల మీద ప్రేమ ఉంది, నీకు ఓట్ల మీద ప్రేమ ఉంది. ఆడబిడ్డలారా మీకు చెక్కిస్తారు, మీకు చెక్కిస్తారు, ఇంకొక కత్తి ఇస్తారు, ఆ కత్తి ఈటల రాయనడు పొడవమనిచ్చే కత్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, కానీ అది మర్చిపోకండి. ఇవాళ ఇచ్చే ఆ పావల వడ్డీ చెక్కని కాదు ఒక కత్తి ఉందని, ఆ కత్తితో రాయనడు పొడవాలని, రాయనడు ఉడగొట్టాలని చెప్పి కుట్ర చేస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్, అమలు చేస్తున్నాడు హరీష్ రావు, అమలు చేస్తున్నాడు హరీష్ రావు. వచ్చినాయా ఇక్కడ అడగండి, మీ సుతాలను వచ్చినాయా ఇక్కడ అడగండి, గొర్రెలు హుజూరాబాద్ లో వచ్చినాయా, గొర్రెలు తెలంగాణలో వచ్చినాయని చెప్పి ఒకసారి అడగండి. గొర్రెలు తెలంగాణలో ఇంకొక 50,000 ఎక్కువ కడితేనే గొర్రెలు ఇస్తారట, కానీ హుజూరాబాద్ మాత్రం రూపాయి కట్టాల్సి అక్కర్లేదు. ఇవాళ ఇక్కడ నీకు ఎల్లమ్మ గుడి కావన్నా, నీకు పెద్దమ్మ గుడి కావన్నా, నీకు రోడ్లు కావన్నా, నీకు మోరీలు కావన్నా అడగంగానే ఇస్తాను. దాని మీద కుట్ర ఉంది, మీ గుండెల్లో గూడు కట్టుకున్న ఈట రాయేంద్ర అంటూ ఓడగొట్టాలని చెప్పి కుట్ర ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటాను ఇవాళ నేను ఇదో పవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏం చేసిండు ఈ బిడ్డ, తెలంగాణ ఉద్యమ బిడ్డగా మీ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిండు, ఎమ్మెల్యేగా అసెంబ్లీ శాసనసభలో చీల్చి చెండాడు సమైక్య పాలకుల మీద, ఆనాటి రాజశేఖర రెడ్డి, ఆనాటి రోషయ్య, ఆనాటి రూపాయి ఏమన్న కిరణ్ కుమార్ రెడ్డి మీద చిన్న మనిషే కావచ్చు కాక చిచ్చర పిడుగులాగా ఇట్లా కొట్లాడినా మీరు చూశారు. ఈటల రాజేందర్ గారిని ఓడించాలని చెప్పి ఇవాళ దళిత బంధుని తీసుకొచ్చిండ్రు. ఈ దళిత బంధు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్లనే దళిత బంధు వచ్చింది. ఈ ఒక్క హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ తప్ప ఈ పరకాల కాన్స్టిట్యున్సీలో లేదు దళిత బంధు, వరంగల్లో లేదు దళిత బంధు, కరీంనగర్లో లేదు దళిత బంధు, హుస్నాబాద్లో లేదు దళిత బంధు, మరి తెలంగాణ మొత్తంలో ఎక్కడ లేనిది, ఒక్క హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నామా దళితులం, పోనీ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో దళితులం ఉన్నామనుకోండి, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7.5 సంవత్సరాలు అవుతుంది కదా రాష్ట్రం వచ్చి, మరి 7.5 సంవత్సరాల నుంచి దళితులు లేవా, ఉన్నాం కదా, మరి అన్ని రోజుల నుంచి ఎందుకు లేదు ప్రేమ దళితుల మీద, ఇవాళ్ళే ఎందుకు దళితుల మీద ప్రేమ పుట్టిందంటే ఇవాళ ఇక్కడ దళితుల ఓట్లు 45,000 ఓట్లు ఉన్నాయి, ఆ 45,000 ఓట్లు వేయించుకోవాలి కాబట్టి దళిత బంధు అనే పేరు ఒకటి బంధు పట్టుకొని వచ్చింది. ఎందుకంటే మీరు నమ్మరని దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు, 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇయ్యలేదు,
మూడు వేల రూపాయలు ఇస్తాం అని చెప్పింది ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకుండా ఇప్పుడు పది లక్షలు ఇస్తా అని చెప్తే పది లక్షలు ఇస్తారని ఓట్లేశారు అనుకొని అన్నారు. కానీ మన హుజురాబాద్ ప్రజలు ఎడ్డి వాళ్ళు కాదు, గుడ్డి వాళ్ళు కాదు, తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి తెలుగు కళ్ళ బిడ్డలు మన హుజురాబాద్ బిడ్డలు. ఇప్పుడు ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది దళిత బంధు రాదు, వచ్చినా కూడా సెల్ఫోన్లలో ఒక బొమ్మను చూసుకున్నట్టు చూసుకోవాల్సిన పరిస్థితే. అది కడుపు నిండేది కాదు, అది అభివృద్ధి చెందేది కాదని అర్థమైంది. కానీ పది లక్షలు ఇస్తే ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు రైతు బంధు అని పెట్టిండు, రైతు బంధువుకి అందరికీ కరెక్ట్గా బ్యాంకులలో పడుతుంది, కరెక్ట్ క్యాష్ అన్న పడాలి. లేకపోతే ఉట్టిగానే మీకు వచ్చింది చూసుకోండి మెసేజ్ అంటే ఏం చూసుకుంటారు? ఏ అకౌంట్ అని చూసుకుంటారు? ఏ బ్యాంకుకి అని వెళ్తారు? ఇప్పుడు సర్వే కానీ వస్తున్నారు, అదే సర్వే చేసి ఇంటికి వచ్చినప్పుడు ఒక చెక్ ఇచ్చుకోమని చెప్పండి, పది లక్షల చెక్, లేకపోతే పది లక్షల క్యాష్ ఇవ్వమని చెప్పండి. వాళ్ళ పిల్లలు ఏదన్నా కంపెనీలు పెట్టుకుంటారు, లేకపోతే ఇంకేదన్నా షాప్ పెట్టుకుంటారు, ఒక మెడికల్ షాప్ పెట్టుకుంటారు, లేకుంటే ఏదైనా మెకానిక్ షాప్ పెట్టుకుంటారు, ఏదైనా సైకిల్ షాప్ పెట్టుకుంటారు, కిరాణా షాప్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏది చేయాలనుకుంటే మనం అది చేసాం, మనకు అది చేసేంత కెపాసిటీ ఉండొద్దా? కాబట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమని డిమాండ్ చేయాలంటే, ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్ల పది లక్షలు వచ్చినాయి. మీకు అదే మూడు ఎకరాల భూమి ఇస్తే 60 లక్షలు వస్తుంది. ఇప్పుడు అంటే 20 లక్షలకు ఎకరం భూమి అయితే ఎక్కడ తక్కువ లేదు కదా, 60 లక్షలు వస్తుండే. ఇప్పుడు మీకు ఒక 10 లక్షలు ఇచ్చి 10 లక్షలకే మనం సంతోషపడాలన్నట్టు. అంటే మీకు ఇంకా మీరు ఏమనాలంటే మాకు ఇంకా 50 లక్షలు, ఈ 10 లక్షలు వస్తే మాకు ఇంకా 50 లక్షలు మీరు బాకీ ఉన్నది తెచ్చియండి అని అడగండి. వచ్చినప్పుడు చెక్ రూపంగానన్నీ ఏమనండి, రైతు బంధు ఎట్లయితే వేస్తున్నారు అట్లా డైరెక్ట్ అకౌంట్లన్నీ ఏమని చెప్పండి. కానీ మీరు రైతు బంధు వస్తుందేమో, మీ వైపు తిరిగితే రాదేమో అని కాదు. ఈ రైతు బంధు అనేది, దళిత బంధు అనేది పథకం కాబట్టి, ఈ ప్రభుత్వం పెట్టిన పథకం కాబట్టి అందరి దళితులకు అది వస్తుంది. అది రాకపోతే మళ్ళీ మనకు ఈటల రాజేందర్ గారు ఉన్నారు కొట్లాడి తీసుకొస్తందుకు. అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే అని చెప్పారు ఆ రోజు కేసీఆర్ గారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా, ఊర్లో ఒక ఉద్యోగం కూడా రాలే. ఇవాళ ఒక ఇంటికి వెళ్తే ఒక్కొక్క ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు చిన్న ముసలమ్మలు ఏమంటున్నారు, మాకు బిడ్డ ఈ నెల పింఛన్ కూడా రాలేదంటున్నారు. ఈ నెల పింఛన్ రాలే, బీపీ గోళీలకు పైసలు లేవండి. ఈ పింఛన్ల కోసం ఎదురు చూసే బదులు మన కొడుకులు, మన మనమలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాల నుంచి ఒక 2000 వాళ్ళ అమ్మమ్మకో నాయనమ్మకో పంపిస్తాడు కదా సంతోషంగా. కాబట్టి ఈ పింఛన్ల కోసం ఈ వీళ్ళకి ఇచ్చి మీ అవ్వకు పింఛన్ వస్తుంది కదా నీకు ఉద్యోగం ఎందుకని. ఇప్పుడు ఈ దళిత బంధు కూడా పింఛన్లు వచ్చిన వాళ్ళకు దళిత బంధు రాదంట, ఉద్యోగాలు చేసిన వాళ్ళకి దళిత బంధు రాదంట, ఇల్లులుంటే దళిత బంధు రాదంట. అంటే ఇవన్నీ పెట్టి దళిత బంధు అని ఎందుకు పెట్టాలి మరి? ఇవన్నీ పెట్టి ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఇవన్నీ ప్రశ్నిస్తుండ్రు. మనం ఎలక్షన్లకు పోయినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తానం అని చేయలేదు, 3 ఎకరాలు ఇస్తానం ఇయ్యలేదు, డబల్ బెడ్రూమ్లు కట్టిస్తానం ఇయ్యలేదు. ఇవన్నీ మేము పోయినప్పుడు ఊర్లలో మమ్మల్ని అడుగుతున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మేము ఏం చెప్పాలన్నా వాళ్ళకి ఇల్లులు కట్టిద్దాం అంటే డబ్బులు లేవంటాడు, కొత్త రేషన్ కార్డులు అంటే లేవంటాడు, ఉద్యోగాలు అంటే లేవండి. ఇవన్నీ లేవని అంటే మరి ఆ రోజు వాగ్దానం చేసినాం కదన్న, ఇవన్నిటికీ వాళ్ళకు అడిగినప్పుడు మేము ఏం సమాధానం చెప్పాలి ఊర్లలోకి వెళ్ళినప్పుడు అని అంటున్నప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టే మన ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించడం జరిగింది. కాబట్టి ఈ ఈటల రాజేందర్ గారు ఒక్కరు లేకపోతే వాళ్ళకి ఎవ్వరు అడ్డుండరు. మీకు ప్రశ్నించి గొంతుక కావాలంటే మీరు ఈటల రాజేందర్ గారికి ఓటు వేయమని చెప్తున్నా మిమ్మల్ని. ఇవాళ డబల్ బెడ్రూమ్లు అన్నారు, ఎక్కడన్నా డబల్ బెడ్రూమ్లు కట్టించిరా? మోడీ గారు ఇచ్చేది గ్యాస్ ధర, వాళ్ళకి కట్టే ట్యాక్స్ 39 రూపాయలు మాత్రమే. అదే అక్కడనేమో ట్యాక్స్ రూపంగా 39 రూపాయలు తీసుకుంటే ఇక్కడ 295 రూపాయలు తీసుకుంటున్నారు మన ప్రభుత్వం ట్యాక్స్ రూపంగా. మరి ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ రూపంగా 100 రూపాయలు తీసుకొని 200 తగ్గియచ్చు కదా గ్యాస్కి. అట్లా తగ్గియకుండా
మహిళలకు ఎప్పుడు గ్యాస్ అవసరం ఉంటది పొద్దున లేవగానే కాబట్టి ఇది చెప్తే నన్ను డైవర్ట్ అయ్యి అరే ఇంత రేట్లు పెంచినట మన వాళ్ళు అని చెప్పి వాళ్ళకు ఓట్లేసారేమని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు పాటలు వాడేది చూసి మీ కోలాటాలు చూసి మీరు ఇప్పుడు వాళ్ళు పైసలు ఒక్కొక్క ఇంటికి 10,000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా మీరు మాత్రం వాళ్ళకు ఓటేయరని నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఏదో పైసలు ఇస్తే ఒక గంట ఉండి ఏదో ఇట్లా ఇట్లా అనుకుంటా పోతారు కానీ మీరు పొద్దున్న ఎప్పుడో తినుంటారు ఇంత ఎండలా ఇంత చెమట గారుతుంటే కూడా ఉంటున్నారంటే మళ్ళీ మీ ముఖాలు చూస్తే ఎండ కొడుతుంది ఇంకెంతసేపు మాట్లాడుతుంది మేడం ఇంక వెళ్ళిపోతలేదు అనేటట్టు కూడా లేదు ఎందుకంటే అందరి ముఖాలల్లా ఈ చెమటలు కూడా తుడుచుకుంటా నవ్వుకుంటుంటున్నారు కాబట్టి మళ్ళీ మీరు గుండెలల్లా మొత్తం ఈటల రాజేందర్ గారిదే ఉన్నదని నాకు అర్థమైపోతుంది కాబట్టి మీకు మీరు మీరందరూ ఇంత ప్రేమ పెంచుకున్నారు కాబట్టి ఈటల రాజేందర్ గారి మీద వాళ్ళు 10,00,000 ఇచ్చినా కూడా మీరు మాత్రం వాళ్ళ కోటయ్యారని అర్థమైపోయింది మాకు ఇప్పుడే మాకు ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూస్తేనే ఇక్కడనే గెలిచిపోయినాం విజయోత్సవ ర్యాలీ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఇంతే ఉత్సాహంగా వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అవేం వాళ్ళ భూములు అమ్మి ఇచ్చినాయి కాదు వాళ్ళు కష్టపడి ఇచ్చినాయి కాదు అవన్నీ ఇచ్చేటివన్నీ కూడా మన పైసలే కాబట్టి మీరు 10,000 అని 20,000 అని 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా అవి తీసుకోండి కానీ మీరు మాత్రం ఓటు ధర్మం ఏమో ఎవరికి ఓటేస్తారు ఒకసారి చేతుల్లో పట్టండి అందరూ పువ్వు గుర్తుకు ఇంతకు ముందు అసెంబ్లీ టైగర్ అంటే ఎవరనేది రాజేందర్ అట్లనే ఇప్పుడు కూడా అసెంబ్లీ టైగర్ అంటే ఎవరు అని అనే విధంగా హుజూరాబాద్ టైగర్ అనాలి ఇప్పుడు హుజూరాబాద్ టైగర్ అంటే ఎవరు అంటే ఈటల రాజేందర్ గారు అనే విధంగా మీరు అందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీ తోటి ఈసారి అసెంబ్లీకి పంపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నా అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండ్రు మన కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండ్రు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండ్రు చదువుకున్నటువంటి యువకులకి ఉద్యోగాలు వచ్చేంత వరకు 3,000 రూపాయలు ఉద్యోగ భృతిగా ఇస్తా అన్నారు ఒంటరి మహిళ పింఛన్లు ఇస్తా అన్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పిండ్రు పింఛన్లు ఇస్తా అని చెప్పిండ్రు 57 సంవత్సరాల వాళ్ళకి కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి పథకాలల్లా ఏ ఒక్క పథకం అమలైందో మీరే ఆలోచించుకోండి దళితుల ముఖ్యమంత్రి చేయలేదు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు ఉద్యోగాలు రానటువంటి యువకులకు 3,000 రూపాయలు ఇవ్వలేదు ఇవాళ మాత్రం మన ఈటల రాజేందర్ గారిని ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈటల రాజేందర్ గారిని ఓడించాలని చెప్పి ఇవాళ దళిత బంధాన్ని తీసుకొచ్చిండ్రు ఈ దళిత బంధు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్లనే దళిత బంధు వచ్చింది ఈ ఒక్క హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ తప్ప ఈ పరకాల కాన్స్టిట్యున్సీలో లేదు దళిత బంధు వరంగల్లో లేదు దళిత బంధు కరీంనగర్లో లేదు దళిత బంధు హుస్నాబాద్లో లేదు దళిత బంధు మరి తెలంగాణ మొత్తంలో ఎక్కడ లేని ఒక్క హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాం మా దళితులం పోనీ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో దళితులం ఉన్నాం అనుకోండి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7.5 సంవత్సరాలు అవుతుంది కదా రాష్ట్రం వచ్చి మరి 7.5 సంవత్సరాల నుంచి దళితులు లేవా ఉన్నాం కదా మరి అన్ని రోజుల నుంచి ఎందుకు లేదు ప్రేమ దళితుల మీద ఇవాళనే ఎందుకు దళితుల మీద ప్రేమ పుట్టిందంటే ఇవాళ ఇక్కడ దళితుల ఓట్లు 45,000 ఓట్లు ఉన్నాయి ఆ 45,000 ఓట్లు వేయించుకోవాలి కాబట్టి దళిత బంద్ అనే పేరు ఒకటి బంద్ పట్టుకొని వచ్చింది ఎందుకంటే మీరు నమ్మరని దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వకుండా ఇప్పుడు 10,00,000 ఇస్తా అని చెప్తే 10,00,000 ఇస్తారని ఓట్లేసారనుకొని అన్నారు కానీ మన హుజూరాబాద్ ప్రజలు ఎడ్డి వాళ్ళు కాదు గుడ్డి వాళ్ళు కాదు తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి తెలివికల్ల బిడ్డలు మన హుజూరాబాద్ బిడ్డలు ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది దళిత బంధు రాదు వచ్చినా కూడా
సెల్ఫోన్ లలో ఒక బొమ్మను చూసుకున్నట్టు చూసుకోవాల్సిన పరిస్థితే అది కడుపు నిండేది కాదు అది అభివృద్ధి చెందేది కాదు అని అర్థమైంది కానీ 10 లక్షలు ఇస్తే ఎట్లా ఇయాలి ఇప్పుడు రైతు బంధం పెట్టిండు రైతు బంధం అందరికీ కరెక్ట్ గా బ్యాంకులలో పడుతుంది కరెక్ట్ క్యాష్ అన్న వడాలి లేకపోతే ఉట్టిగానే మీకు వచ్చిన చూసుకోండి వేషాలు అంటే ఏం చూసుకుంటారు ఏ అకౌంట్ అని చూసుకుంటారు ఏ బ్యాంక్ కని వెళ్తారు ఇప్పుడు సర్వే కని వస్తున్నారు అదే సర్వే చేసి ఇంటికి వచ్చినప్పుడు ఒక చెక్ ఇచ్చుకోమని చెప్పండి 10 లక్షల చెక్ లేకపోతే 10 లక్షల క్యాష్ ఇవ్వమని చెప్పండి వాళ్ళ పిల్లలు ఏదన్నా కంపెనీలు పెట్టుకుంటారు లేకపోతే ఇంకేదన్నా షాప్ పెట్టుకుంటారు ఒక మెడికల్ షాప్ పెట్టుకుంటారు లేకుంటే ఏదన్నా మెకానిక్ షాప్ పెట్టుకుంటారు ఏదన్నా సైకిల్ షాప్ పెట్టుకుంటారు కిరాణా షాప్ పెట్టుకుంటారు వాళ్ళు ఏది చేయాలనుకుంటే మనం అది చేసాం మనకు అది చేసేంత కెపాసిటీ ఉండదా కాబట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమని డిమాండ్ చేయాలంటే ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్ల 10 లక్షలు వచ్చినాయి మీకు అదే మూడు ఎకరాల భూమి ఇస్తే 60 లక్షలు వస్తుంది ఇప్పుడు అంటే 20 లక్షలకు ఎకరం భూమి అయితే ఎక్కడ తక్కువ లేదు కదా 60 లక్షలు వస్తుండే ఇప్పుడు మీకు ఒక 10 లక్షలు ఇచ్చి 10 లక్షలకే మనం సంతోషపడాలన్నట్టు అంటే మీకు ఇంకా మీరు ఏమనాలంటే మాకు ఇంకా 50 లక్షలు ఈ 10 లక్షలు వస్తే మాకు ఇంకా 50 లక్షలు మీరు బాకీ ఉన్నది తెచ్చియండి అని అడగండి వచ్చినప్పుడు చెక్ రూపంగా నన్ను ఏమనండి రైతు బంధు ఎట్లయితే ఇస్తున్నారు అట్లా డైరెక్ట్ అకౌంట్లన్నీ ఏమని చెప్పండి కానీ మీరు రైతు బంధు వస్తుందేమో మీ వైపు తిరిగితే రాదేమో అని కాదు ఈ రైతు బంధు అనేది దళిత బంధు అనేది పథకం కాబట్టి ఈ ప్రభుత్వం పెట్టిన పథకం కాబట్టి అందరి దళితులకు అది వస్తుంది అది రాకపోతే మళ్ళీ మనకు ఈటల రాజేందర్ గారు 1.5 కోట్లాడి తీసుకొస్తందుకు అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే అని చెప్పారు ఆ రోజు కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా ఊర్లో ఒక ఉద్యోగం కూడా రాలే ఇవాళ ఒక ఇంటికి వెళ్తే ఒక్కొక్క ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు చిన్న ముసలమ్మలు ఏమంటున్నారు మాకు బిడ్డ ఈ నెల పింఛన్ కూడా రాలేదంటున్నారు ఈ నెల పింఛన్ రాలే బీపీ గోళీలకు పైసలు లేవండి ఈ పింఛన్ల కోసం ఎదురు చూసే బదులు మన కొడుకులు మన మనమలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాల నుంచి ఒక 2000 వాళ్ళ అమ్మమ్మకో నాయనమ్మకో పంపిస్తాడు కదా సంతోషంగా కాబట్టి ఈ పింఛన్ల కోసం ఈ వీళ్ళకి ఇచ్చి మీ అవ్వకు పింఛన్ వస్తుంది కదా నీకు ఉద్యోగం ఎందుకని ఇప్పుడు ఈ దళిత బంధు కూడా పింఛన్లు వచ్చిన వాళ్ళకు దళిత బంధు రాదంట ఉద్యోగాలు చేసిన వాళ్ళకి దళిత బంధు రాదంట ఇల్లులు ఉంటే దళిత బంధు రాదంట అంటే ఇవన్నీ పెట్టి దళిత బంధు అని ఎందుకు పెట్టాలి మరి ఇవన్నీ పెట్టి ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఇవన్నీ ప్రశ్నిస్తుండ్రు మనం ఎలక్షన్లకు పోయినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తానం అని చేయలేదు 3 ఎకరాలు ఇస్తానం ఇయ్యలేదు డబల్ బెడ్రూమ్లు కట్టిస్తానం ఇయ్యలేదు ఇవన్నీ మేము పోయినప్పుడు ఊర్లలో మమ్మల్ని అడుగుతున్నారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మేము ఏం చెప్పాలన్నా వాళ్ళకి ఇల్లులు కట్టిద్దాం అంటే డబ్బులు లేవంటాడు కొత్త రేషన్ కార్డులు అంటే లేవంటాడు ఉద్యోగాలు అంటే లేవండి ఇవన్నీ లేవని అంటే మరి ఆ రోజు వాగ్దానం చేసినాం కదన్నా ఇవన్నిటికి వాళ్ళకు అడిగినప్పుడు మేము ఏం సమాధానం చెప్పాలి ఊర్లలోకి వెళ్ళినప్పుడు అని అంటున్నప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టే మన ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించడం జరిగింది కాబట్టి ఈ ఈటల రాజేందర్ గారు ఒక్కరు లేకపోతే వాళ్ళకి ఎవ్వరు అడ్డుండరు మీకు ప్రశ్నించి గొంతుక కావాలంటే మీరు ఈటల రాజేందర్ గారికి ఓటేయమని చెప్తున్నా మిమ్మల్ని ఇవాళ డబల్ బెడ్రూమ్లు అన్నారు ఎక్కడన్నా డబల్ బెడ్రూమ్లు కట్టించిరా మోడీ గారు ఇచ్చేది గ్యాస్ ధర వాళ్ళకి కట్టే ట్యాక్స్ 39 రూపాయలు మాత్రమే అదే అక్కడనేమో ట్యాక్స్ రూపంగా 39 రూపాయలు తీసుకుంటే ఇక్కడ 295 రూపాయలు తీసుకుంటారు మన ప్రభుత్వం ట్యాక్స్ రూపంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ రూపంగా 100 రూపాయలు తీసుకొని 200 తగ్గియొచ్చు కదా గ్యాస్కి అట్లా తగ్గియకుండా మహిళలకు ఎప్పుడు గ్యాస్ అవసరం ఉంటుంది పొద్దులు లేవగానే కాబట్టి ఇది చెప్తే నన్ను డైవర్ట్ అయ్యి అరే ఇంత రేట్లు పెంచినట మన వాళ్ళు అని చెప్పి వాళ్ళకు ఓట్లేస్తారేమని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు పాటలు వాడేది చూసి మీ కోలాటాలు చూసి మీరు ఇప్పుడు వాళ్ళు పైసలు ఒక్కొక్క ఇంటికి 10,000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా మీరు మాత్రం వాళ్ళకు ఓటేయరని నాకు అర్థమైపోయింది ఎందుకంటే
ఏదో పైసలు ఇస్తే ఒక గంట ఉండి ఏదో ఇట్లిట్ల అనుకుంట పోతారు. కానీ మీరు పొద్దున ఎప్పుడో తిని ఉంటారు, ఇంత ఎండల ఇంత చెమట గాడుతుంటే కూడా ఉంటున్నారంటే మళ్ళీ మీ ముఖాలు చూస్తే ఎండ కొడుతుంది, ఇంకెంతసేపు మాట్లాడుతుంది మేడం, ఇంక వెళ్ళిపోతలేదు అనేటట్టు కూడా లేదు. ఎందుకంటే అందరి ముఖాలల్లా ఈ చెమటలు కూడా తూడ్చుకుంటా నవ్వుకుంటుంటున్నారు. కాబట్టి మళ్ళీ మీరు గుండెలల్ల మొత్తం ఈటల రాజేందర్ గారిదే ఉన్నదని మాకు అర్థమైపోతుంది. కాబట్టి మీకు మీరు మీరందరూ ఇంత ప్రేమ పెంచుకున్నారు కాబట్టి ఈటల రాజేందర్ గారి మీద వాళ్ళు 10 లక్షలు ఇచ్చినా కూడా మీరు మాత్రం వాళ్ళ కోటయ్యారని అర్థమైపోయింది. మాకు ఇప్పుడే మాకు ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూస్తేనే ఇక్కడనే గెలిచిపోయినాం, విజయోత్సవ ర్యాలీ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఇంతే ఉత్సాహంగా వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అవేం వాళ్ళ భూములు అమ్మి ఇచ్చినాయి కాదు, వాళ్ళు కష్టపడి ఇచ్చినాయి కాదు, అవన్నీ ఇచ్చేటివన్నీ కూడా మన పైసలే. కాబట్టి మీరు 10,000 అని 20,000 అని 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా అవి తీసుకోండి. కానీ మీరు మాత్రం ఓటు ధర్మం ఏమో ఎవరికి ఓటేస్తారు, ఏం గుర్తుకేస్తారు, ఒకసారి చేతుల్లో పట్టండి అందరూ. పువ్వు గుర్తుకు ఇంతకు ముందు అసెంబ్లీ టైగర్ అంటే ఎవరనేది రాజేందర్ అన్నాడు, అట్లనే ఇప్పుడు కూడా అసెంబ్లీ టైగర్ అంటే ఎవరు అని అనే విధంగా హుజూరాబాద్ టైగర్ అనాలి. ఇప్పుడు హుజూరాబాద్ టైగర్ అంటే ఎవరు అంటే ఈటల రాజేందర్ గారు అనే విధంగా మీరు అందరూ ఓట్లేసి అత్యధిక మెజారిటీ తోటి ఈసారి అసెంబ్లీకి పంపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం గట్టిగా అనాలన్నా, కేసీఆర్ గారి నాయకత్వం రెడ్డి ఐక్యత, చేతులు వేస్తలేవు అందరూ అనాలి అక్కలు కూడా, రెడ్డి ఐక్యత. ఈనాటి రెడ్డి బంధువుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న మన నాయకులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ అన్న గారికి, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రులు 2001 నుంచి కేసీఆర్ గారితో తోడై నీడై అన్నిట్లో వెంబడుండి ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేస్తున్న పెద్దలు మన నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు అక్క సబితేంద్రారెడ్డి గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు పెద్దిరెడ్డి గారికి, మన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వరన్న గారికి, మన రైతు బంధు అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్ల రాజశేఖరరెడ్డి గారికి, అదేవిధంగా మన నియోజకవర్గం యువనేత ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారికి, వేదిక ఉన్న ఎమ్మెల్యేలు అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారికి, మన జడ్పీ చైర్మన్ విజయక్క గారికి, మనోరెడ్డి సార్ గారికి, సతీష్ అన్న గారికి, అదేవిధంగా మన శ్రీధర్రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈనాటి కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరు కూడా, అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మీ అందరు కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. నాకు చిన్నప్పటికెళ్ళి రెడ్డిలతో నాకు మంచి అనుబంధం. మా గ్రామంలో చూసుకుంటే మీ చిన్నప్పటికెళ్ళి రెడ్డి నాయకత్వంలో మేము పనిచేసినాం, అట్లే రెడ్డిస్ కూడా మా కోసం పనిచేశారు, ఆ సంతృప్తి మాకుంది. మీ చిన్నప్పుడు మా నాన్న మా కొండపాక గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు రాంగోపాల్ రెడ్డి ద్వారా ఉండే రాంగోపాల్ రెడ్డి తన గెలుపు కోసం పనిచేసిండు చిన్న వయసులోనే. తర్వాత మాకు అవకాశం వచ్చినప్పుడు జనరల్ మహిళా సర్పంచ్ అయినప్పుడు కూడా మా బాపు చెప్పిండు మేము పోటీ చేయమని చెప్తే మా ఊళ్ళో నల్ల రవీంద్రరెడ్డి, మా మామ అని ఉంటారు నల్ల రవీంద్రరెడ్డి గారు, లేదు బావా ఖచ్చితంగా ఈసారి అక్కను పెట్టాలి, మేము గెలిపిస్తాం, మీరున్నా ఒకటే మేమున్నా ఒకటే అని చెప్పి మా గ్రామంలోని రెడ్డిస్ అందరూ మా అందరు కూడా ఏకమై ఆ రోజు మా అమ్మను సర్పంచ్గా గెలిపించిన చరిత్ర ఇవాళ మా గ్రామంలో రెడ్డి. నేను విశ్వవిద్యాలయంలో హైదరాబాద్ పోయిన సందర్భంలో నిన్ను ఏవి కాలేజీలో చదువుకున్నా, ఏవి కాలేజీలో మా కన్నారెడ్డి సార్ అని మా లెక్చరర్ ఉంటాడు, చాలామంది రెడ్డిస్ లెక్చరర్ ఉన్నారు, నన్ను భుజం దాటి ప్రోత్సహించరు, నువ్వు తెలంగాణ కోసం కొట్లాడు, భయపడకు, పైసలు లేవని వెనకడుగు వేయకు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మమ్మల్ని అడుగు, మా జీవితానికి వెళ్ళి నీకు ఖర్చు ఇస్తాం,
తెలంగాణ ఉద్యమాన్ని మాత్రం నువ్వు ఆపద్దు కేసీఆర్ గారితోనే నడవాలని చెప్పి మా కన్నారెడ్డి సార్ లాంటి వాళ్ళు నన్ను ప్రోత్సహించారు. తర్వాత విశ్వవిద్యాలయంకి వచ్చిన తర్వాత నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో పట మా యూనివర్సిటీలో రెడ్డిస్ కూడా యూనివర్సిటీ ప్రెసిడెంట్గా పోటీ పడ్డ సందర్భంలో కేసీఆర్ గారు ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా జగదీశ్వర రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చెప్పారు రెడ్డిస్ కాదు తెలంగాణ ఉద్యమం కోసం పంజేష్టలు కావాలి కల్ప కంప్యూటర్లు కావాలి నువ్వు బీసీ అయినా నిన్ను సపోర్ట్ చేస్తాం నువ్వు పంజాయి బిడ్డ అని చెప్పి ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వెనకడు వేయకుండా తెలంగాణ కోసం పనిచేసిన నాకు నిరంజన్ రెడ్డి సార్ నాకు అవకాశం ఇవ్వడం వల్ల ఇవాళ ఈ స్థాయికి వచ్చినని చెప్పి నేను చాలా సగర్వంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నాం. ఇవాళ టీఆర్ఎస్పి ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు నన్ను నియమించిన తర్వాత కూడా నాకు పల్లా రాజశేఖరరెడ్డి గారి సహకారం ఉన్నది. ప్రతి కాలేజీలో ఏ పిల్లలకు అవసరం పడ్డా ఏ కాలేజీలో ప్రాబ్లం ఉన్నా నాతో కాకపోతే నేను పల్లా రాజశేఖరరెడ్డి గారి సహకారాన్ని తీసుకొని ఈ రాష్ట్రంలోని చాలా కాలేజీల విద్యార్థుల కోసం నేను సహకరించానని చెప్పి సహకరించనంటే పల్లా రాజశేఖరరెడ్డి గారి ప్రోత్సాహం నాకుందని చెప్పి ఈ సందర్భంగా నేను సహకారం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నా జీవితం రెడ్డిలతోని పెనుబంధం పెనవేసుకొని ఉన్న ఆ కుటుంబం ఒక వ్యక్తిని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మా టీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీలో కూడా ఒక ఏడుగురు రెడ్డిస్కు నేను స్థానం కల్పించిన, జిల్లా కమిటీ లోపల 8 మందికి ఇవాళ జిల్లా కోర్టులను ఇవాళ చేసిన రెడ్డిలు కూడా ఆ విధంగా కమిట్మెంట్తో పనిచేస్తున్న వాళ్ళు ఇవాళ రెడ్డిలు అని చెప్పి నేను సగర్వంగా ఇవాళ ఈ వేదిక నుంచి నేను చెప్పదలుచుకున్నా. రేపు భవిష్యత్తులో కూడా మన నియోజకవర్గంలో ఎక్కడ గ్రామాల లోపల ఎవరైనా మంచిగా పనిచేసే వాళ్ళు ఇప్పటికే చాలామంది నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. నాకు టికెట్ అనౌన్స్ కాకముందే మా సాగరెడ్డి గారు, మా తిరుపతి రెడ్డి గారు, మా సీనన్న, మా సురేంద్ర అన్న, చాలామంది కూడా మా చింతన్ రెడ్డి అన్న, నువ్వు భయపడకు సీను, టికెట్ పైసలు అని చెప్పి నువ్వు వెనకడుగు వేయకు, మా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి మా రెడ్డిలో మేమే డబ్బులు వేసుకునే నేను గెలిపిస్తాం కానీ నువ్వు మాత్రం వెనుకపోకు, నీకు అండదండగా మేము ఉంటాం, కేసీఆర్ గారు అవకాశం ఇస్తాం మాత్రం వెనకడు పోకు అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. ఆ ధైర్యంతోనే ఇవాళ నేను ముందుకు పోతున్నా కాబట్టి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక విషయం నేను చివరిగా చెప్పదలుచుకున్నా, ఈ అన్ని విషయాలు మన పెద్దలు చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మన పిల్లలు చాలామంది ఇవాళ రెడ్డిలు కూడా అందరూ చదువుతూ ఉన్నారు, చాలా ప్రైవేట్ రంగంలో పోతూ ఉన్నారు, ప్రభుత్వ రంగంలో ఇంకా మన పోటీ పడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించి ఇవాళ ఈ రాష్ట్రంలో 10% రిజర్వేషన్లను అమలు చేసిన చరిత్ర ఇవాళ మన టీఆర్ఎస్ పార్టీది. ఈ 10% రిజర్వేషన్లు అమలు చేస్తే రేపు రాబోయే రోజులపట మనల్ని టీచర్లు అవుతారు, పోలీసులు అవుతారు, ఎంఆర్ఓలు అవుతారు, ఎంపీడీఓలు అవుతారు, వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు వస్తాయి, పంచాయతీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వస్తాయి, అనేకమైన ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉద్యోగాలు కూడా ఇవాళ మన రెడ్డి బిడ్డలు ఉన్నత వర్గంలోని పేదవాళ్ళు వచ్చే అవకాశం ఈ రిజర్వేషన్ వల్ల సాధ్యమవుతుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఇవాళ మన రెడ్డి బిడ్డలు రైల్వేల ఉద్యోగం చేయొద్దా? ఇవాళ బీజేపీలు రిజర్వేషన్లు తీసుకొస్తున్నామని చెప్పి కేంద్రంలో తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మన సార్ సీఎం సార్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ 10% రిజర్వేషన్ల విద్యా ఉద్యోగాలలో మనకు అవకాశాలు వస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఒక దిక్కు గుంజుకుంటా వైనాన్ని కూడా మనం అందరం కూడా ఒకసారి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా అందరూ ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రైల్వేల ఉద్యోగాలు భర్తీ చేయదలుచుకుంటే ఈ దేశంలో 15 లక్షల మంది పోస్టులు, 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఖాళీ ఉంటే ఈ 10% రిజర్వేషన్ ఎట్లా అమలవుతాయి? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తారు కదా, ఈ రిజర్వేషన్ ఫలాలు మన బిడ్డలు ఎలా పొందేదనే అంశాన్ని మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు భర్తీ చేయదలుచుకుంటే పోస్ట్ ఆఫీసుల ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళు భర్తీ చేయదలుచుకుంటే ఆర్మీలో ఉంటాయి, నేవీలో ఉంటాయి, అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. ఇవాళ ప్రభుత్వ కార్పొరేషన్లు, ఇవాళ భారత్ గ్యాస్ కానీ, ఇవాళ ఇండియన్ గ్యాస్ కానీ, హెచ్పి గ్యాస్ కానీ, అనేకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో 120 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తే మన రెడ్డి బిడ్డలకు, పేదవాళ్ళకు ఇవాళ ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ వాళ్ళు మాత్రం ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు కాబట్టి అలాంటి బీజేపీ పార్టీ పట్ల మన గ్రామాలు తిరిగే మన పిల్లలు ఎవరైనా మన అన్నదమ్ములు తిరిగేది ఉంటే వాళ్ళకు నచ్చ చెప్పి బీజేపీ సైడ్ తిరగకుండా వాళ్ళని చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. మన భవిష్యత్తును నిలబెట్టి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉండాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పట మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీ తమ్ముడు గెలిసి ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా.
మన నియోజకవర్గం రాబోయే రోజుల్లో రెడ్డిలలో కూడా చాలా మందికి నిరుపేదలు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత మీ తమ్ముడు గెలుసిని తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఎవ్వరికి ఎలాంటి కష్టం రాకుండా కాపాడుకునే బాధ్యత ఇవాళ మా మీద ఉన్నది. నాకు తోడుగా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో పాటు హుజరాబాద్ లో ఈ నియోజకవర్గానికి రామ లక్ష్మణులు అయితే ఎట్లయితే కలిసిమెలిసి ఉన్నారో మేము కూడా ఆ విధంగా ఇద్దరం కలిసి ఈ హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే. థ్యాంక్ యూ. ఈనాటి జగన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు అరవింద గారికి, అదేవిధంగా సంక్షేమ మంత్రులు ఈశ్వరయ్య గారికి, చంద్రబాబు కూడా ధన్యవాదాలు. ఇక్కడ కూడా పారాటు వందనాలు తెలియజేస్తా ఉన్నా. అక్క కేసీఆర్ గారు ఒక తేజీ బిడ్డ అని చెప్పి హుజరాబాద్ గడ్డలో పుట్టిన మట్టిలో, హుజరాబాద్ గడ్డ మట్టిలో పుట్టిన చెమట వాసనతో పెరిగిన ఈ బిడ్డ అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చింది. పేదల కోసం, రైతుల కోసం, రైతు కుటుంబానికి వచ్చిన నాయకులు, విద్యార్థి నాయకులు చెప్పి నాకు అవకాశం ఇచ్చింది. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు నాకు అవకాశం ఇచ్చి ఓటేస్తే నేను వీటికి సేవ చేసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మనందరికీ మన ఇళ్లలో చదువుకునే పిల్లలు ఉన్నారు. ఒక విషయం వెళ్ళాలి, ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన మన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తేనే మన పిల్లలు బాగుపడాలని చెప్పి ఇవాళ ప్రైవేట్ లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల 17 లక్షల మందికి ఇవాళ మన ఇంట్లో చదువుకున్న మన పిల్లలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, కామర్స్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, ఇవాళ బీటెక్ చేసిన వాళ్ళు, ఫార్మసీ చేసిన వాళ్ళు, ఐటీ చేసిన పిల్లలందరికీ ఇవాళ ఉద్యోగాలు రావాలని చెప్పి ఇవాళ మన కేసీఆర్ గారు తపన పడి ప్రపంచంలో పైసలున్న వాళ్ళందరూ, డబ్బున్న వాళ్ళు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టండి, మా తెలంగాణలో చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తే ఇవాళ హైదరాబాద్ లో కంపెనీలు పెట్టి ఇవాళ మన తెలంగాణలో చదువుకునే పిల్లలకు ఇవాళ ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ మనతో పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు, బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే సంవత్సరానికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బీజేపీ నాయకులు చెప్పారు. కానీ ఇవాళ ప్రభుత్వం బీజేపీ 7 ఏళ్ళైనా కనీసం 1 లక్ష కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ భర్తీ చేయలేదు. ఇవాళ భర్తీ చేసే టీఆర్ఎస్ పార్టీకి మనం ఓటేస్తామా, ఉద్యోగాలు భర్తీ అని బీజేపీకి ఓటేస్తామని చెప్పి ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసినాం, బీఆర్ వాళ్ళని భర్తీ చేసినాం, బీఆర్ఎల్ని భర్తీ చేసినాం, తహసీల్దార్లను భర్తీ చేసినాం, ఎంపీడీ వాళ్ళని భర్తీ చేసినాం, వ్యవసాయ అధికారులను భర్తీ చేసినాం, చాలా సబ్ రిజిస్ట్రాలను భర్తీ చేసినాం, చాలా ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. అదే బీజేపీ నాయకులు ఇవాళ రైల్వేల ఉద్యోగాలు భర్తీ చేయరు. మన పిల్లలు రైల్వేల ఉద్యోగం చేయటా అమ్మ అక్కడ అవసరం ఏమి? మన పిల్లలు రైల్వేల ఉద్యోగం చేయటా, మన పిల్లలు ఆర్మీలో ఉద్యోగం చేయటా, మన పిల్లలు నేవీలో ఉద్యోగం చేయటా, మన పిల్లలు మిగతా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగం చేస్తా, మన పిల్లలు పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తా, ఇవన్నీ ఇవాళ భర్తీ చేసిన బాధ్యత ఇవాళ బీజేపీ ప్రభుత్వం. అలాంటి భర్తీ ఏమి నాయకులు ఇవాళ మన గ్రామాలకు వచ్చి ఓట్లు అడిగితే మన ఓట్లేదనే విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించాలి. ఉద్యోగాలు భర్తీ చేసిన టీఆర్ఎస్ పార్టీని మీకు గెలిపించండి, ఉద్యోగాలు భర్తీ అని బీజేపీ పార్టీని మీరు వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ రాబోయే రోజుల పాటు మీ బిడ్డ, పేదల బిడ్డ మధ్య పెరిగిన తమిళ వాసులతో కష్ట కాయే కష్టం చేసి ఎదిగిన మీరు కార్మికులకు ఓటేసి దీనితో మీకు సేవ చేసుకుంటా చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఒక్క 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. మిత్రులారా, ఈరోజు ఒక్కటే విషయం బాగా ఆలోచించండి.
హుజూరాబాద్ లో జరగబోయే ఎన్నిక న్యాయానికి అన్యాయానికి మధ్య జరగబోయే ఎన్నిక. హుజూరాబాద్ లో రేపు జరగబోయే ఎలక్షన్లు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఎన్నిక. ఒక్కసారి మా రైతు సోదరులు మా రెడ్డి సోదరులు గుండె మీద చేయేసుకొని ఒక్కసారి ఆలోచించండి. రైతుల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇవాళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించండి. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు రైతు బీమా ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేని విధంగా 3.5 సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చేది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు ఎరువుల కొరత లేదు, రైతుల కోసం రైతు వేదికలు కట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం ఇవాళ బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టండి, రైతు ఎన్ని యూనిట్ల కరెంటు కాలుస్తుండో లెక్కదీయమంటున్నది బీజేపీ. ఇంకోవైపు డీజిల్ ధరలు పెంచి రైతుల మీద భారం వేసింది. ఒక ఎకరా వ్యవసాయం చేయడానికి సంవత్సరానికి 5,000 రూపాయల అదనపు భారాన్ని వేసింది బీజేపీ ప్రభుత్వం. మనం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఢిల్లీ పెత్తనం జలాయిస్తాం, మేము మీ ప్రాజెక్టును మా చేతుల్లోకి తీసుకొని మీ ప్రాజెక్టు మీ చేతుల్లో లేకుండా చేస్తామంటున్నది ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం. మరి ఆలోచించండి, ఏమి ఏది గెలవాలి, ఏది న్యాయం ఏది ధర్మం? రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే టిఆర్ఎస్ ప్రభుత్వం గెలవడం న్యాయమా? లేదు, రైతులకు కోతలు వాతలు పెట్టి రేపు డీజిల్ ధర పెంచినారు, రేపు ఎరువుల ధరలు పెంచుతాము, రేపు రైతులకు తగ్గు బాయిల కాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తామని బీజేపీ గెలవడంతో మన హుజూరాబాద్కు లాభం జరుగుతుందా ఆలోచించండి. ఇవాళ రాజేందర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ ఎక్కడో మాట్లాడిండు, మన రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశానికట పక్క జిల్లాలకెళ్ళి జనం వచ్చిందట, పక్క నియోజకవర్గాల నుంచి జనం వచ్చిందట. ఒక్కరన్నయ్య పక్కూరోళ్ళు ఉన్నారే, వీరవంక జమ్మికుంటా హుజూరాబాద్ మా ఇల్లందక్కుంటా కమలాపూర్ తప్ప ఒక్క మనిషన్న పక్క ఊరికెళ్ళి వచ్చిండా? ఇక్కడ పక్క ఊరోళ్ళు ఒక్కరన్న వచ్చిందా చెప్పండి. ఆయనకు భయం పట్టుకున్నది. ఇన్ని వేల మంది ఈ మీటింగ్కి వస్తే గుండెలు అదిరిపోయినాయి, ఏం చెప్పాలో తెలియక పక్క ఊర్లకెళ్ళి జనాలు వచ్చిందని మాట్లాడుతున్నాడు. దయచేసి నేను ఇది ఒక్కటే మీరు ఇవాళ ఆలోచించండి, రాజేందర్ గారి మాటలో ఎంత నిజముందో ఆలోచించండి. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రాజేందర్ గారి మాటల్లో కూడా అంతే నిజం ఉంటుంది. ఇవాళ ఒక్కరన్న వచ్చిండ్రా, ఏం మాట్లాడుతుండు, బిర్యానీల కోసం వస్తుండట, మందుల కోసం వస్తుండట, ఇక్కడ ఒక్క భోజనం అన్న పెట్టినామా ఇవాళ మనం? ఇవాళ ఏమైనా సీసాలు ఇచ్చిండ్రా? అంటే రాజేందర్ గారు హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నాడు, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక సాక్షిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా, రాజేందర్ గారు చెప్పే మాటల్లో నిజం ఉంటే మీరు ఆయనకు ఓటేయండి, రాజేందర్ గారి మాటల్లో అబద్ధం ఉంటే చిత్తు చిత్తుగా రాజేందర్ గారిని ఓడించి మీరు గుణపాఠం చెప్పాలి. ఇవాళ పక్క నియోజకవర్గంకి ఒక్కరు వచ్చినారే, ఇక్కడ భోజనం పెట్టినామే అంటే నువ్వు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నావు? నిన్ను 6 సార్లు గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను కించపరిచే విధంగా, హుజూరాబాద్ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి రాజేందర్ గారికి మీరే తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నా. ఆయన గారు బీజేపీలో చేరినారు, నేను అడుగుతున్న రాజేందర్ గారిని, బీజేపీలో చేరి మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ స్వార్థం కోసం మీ ప్రయోజనాల కోసం మీరు బీజేపీ పార్టీలో చేరినారు, ఏ రకంగా హుజూరాబాద్ ప్రజలకు ఈ బీజేపీ మేలు చేస్తుందో సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పినారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పినారు, దమ్ముంటే తీసుకురా, గిరిజన యూనివర్సిటీ తీసుకురా, మా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తీసుకురా, మా హుజూరాబాద్ నియోజకవర్గానికి నీకు చేతనైతే 1,000 కోట్ల ప్యాకేజీ తీసుకురా. ఇదే బీజేపీ వాళ్ళు చెప్పినట్టు ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు,
నల్లధనం చేస్తామన్నారు. నీకు చేతనైతే ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేపించి మాట్లాడు. అంటే నీ స్వార్థం కోసం హుజూరాబాద్ ప్రజలేమైనా పర్వాలేదు, హుజూరాబాద్ రైతులకు అన్యాయం జరిగినా పర్వాలేదు, నువ్వు మాత్రం బాగుండాలా? బీజేపీ గెలిస్తే పెంచిన డీజిల్ ధరలు తగ్గిస్తారా చెప్పు, బాయిల కాడ మీటర్లు పెట్టడం బంద్ చేస్తారా చెప్పు, పెరిగిన సిలిండర్ ధర 1000 రూపాయల నుంచి 500కి తగ్గిస్తారేమో చెప్పు. అంటే ధరలు పెరగాలి, ప్రజల మీద భారం పడాలి, రైతుల ఉసురు పోసుకోవాలి, మార్కెట్లు రద్దు కావాలి, నువ్వు మాత్రం బాగుండాలా? నీ స్వార్థం కోసం మా రాష్ట్ర రైతాంగం బలి కావాలా? హుజూరాబాద్ ప్రజలకు అన్యాయం జరగాల? దేనికోసమో నువ్వు సమాధానం చెప్పు. దయచేసి నేను మా రైతు సోదరుని కోరుతున్నా, న్యాయాన్ని నిలబెట్టండి, ప్రజల కోసం పనిచేసే కేసీఆర్ను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మన గెల్లు సీనును పెద్ద మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి. నేను మీకు మాటిస్తున్నాను, హుజూరాబాద్లో మా రెడ్డిలలో ఉండే పేదవారికి మీ సొంత స్థలాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పుడే మీరు విన్నారు స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడినారు. నా నియోజకవర్గం బాన్స్వాడలో 5000 ఇండ్లు పూర్తి చేసి గృహప్రవేశం చేశానని చెప్పిన మాట ఇప్పుడే విన్నారు కదా. 5000 ఇండ్లు పూర్తి చేశాను, ఇంకో 5000 ఇండ్లు తీసుకొని మళ్ళా కడుతున్నా అన్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క పేదవాడికన్నా గత 5 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 7 ఏండ్లు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు ఇవ్వని మీరు రేపు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మా పేదవాళ్లకు ఇల్లు ఇవ్వగలుగుతారా? మరి ఎందుకు ఈ మోసం? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు, కానీ హుజూరాబాద్ ప్రజల్ని మీరు మోసం చేయలేరు. హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు స్పీకర్ గారు చెప్పినట్టు హుజూరాబాద్ ప్రజలకు 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించండి, ఒక వ్యక్తి స్వార్థం మనకు ముఖ్యం కాదు, ఈ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, ఈ ప్రాంత అభివృద్ధి మనకు ముఖ్యం. టీఆర్ఎస్ గెలుపులోనే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఇమిడి ఉన్నది. ఇవాళ సంతోష్ రెడ్డి గారు ఒక మాట అడిగినారు, మా రెడ్డి కార్పొరేషన్ కావాలని. గతంలో వారు మా హుజూరాబాద్ పెద్దలందరూ గతంలో హైదరాబాద్కు వచ్చినారు, ఈబీసీని అమలు చేయాలనగానే ఇవాళ మన రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండా 10% ఈబీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం సాధించుకుంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, పేదరికానికి కులం అడ్డు కాదు, పేదలను పేదలుగా చూడాలని ఇవాళ మొదటిసారిగా రెడ్డిల్లో ఉండే పేదల కోసం కూడా కళ్యాణ లక్ష్మి పథకం అందించినారు, ఆసరా పెన్షన్ అందించినారు, కేసీఆర్ కిట్ అందించినారు, రైతు బంధును అందించారు, రైతు బీమాను అందించారు. పేదలను పేదలుగా చూసి అన్ని వర్గాల్లోని పేదలను కాపాడుకోవాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. రెడ్డిల్లో ఉండే పేదలు కూడా భవిష్యత్తులో విదేశాల్లో చదువుకోవడానికి, వ్యాపారాల కోసం రెడ్డి కార్పొరేషన్ కూడా ఎంతగానో దోహదపడుతుంది. అది కేసీఆర్తోని టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, గెల్లు సీను గెలుపుతోనే సాధ్యమవుతుంది. మీరందరూ కూడా గెల్లు సీనును ఆశీర్వదించండి, హుజూరాబాద్ అభివృద్ధికి పట్టం కట్టండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, స్వచ్ఛందంగా 1000 మంది 12000 కుర్చీలు వేస్తే సరిపోలేదు, దాదాపు 16 నుంచి 18000 మంది అచ్చంగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి గెల్లు శ్రీనివాస్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే వేదిక మీదున్న మా తమ్ముడు పేర్లు వేదిక మీదున్న పెద్దలందరికీ మీ అందరి ఆశీస్సులతో మన హుజూరాబాద్ కాబోయే శాసనసభ్యుడు ఉద్యమకారుడు మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి కమలాపూర్ ఊరు ఊరంతా మా అక్క చెల్లెళ్ళని చూస్తుంటే బతుకమ్మ పండుగ వస్తుంది 6వ తారీఖు. సద్దుల బతుకమ్మ నాడు పెద్ద చెరువు కట్ట మీదికి వచ్చిన అక్కా చెల్లెళ్ళలాగా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా అక్కా చెల్లెళ్ళందరికీ
యువకులకు గ్రామ పెద్దలకు కమలాపూర్ అన్న తమ్ముళ్ళకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎక్కువ టైం తీసుకోను, టైం తక్కువ ఉంది, 20 నిమిషాలే మాట్లాడతా. ఎందుకంటే 7 ఎన్నికల ప్రచారం ముగించాలి. రెండే విషయం, గంట నేను తయారున్నా కానీ కోడ్ ఉన్నది, ఎలక్షన్ కోడ్ ఉన్నది. అయితే రెండే విషయాలు, దయచేసి మా అక్క చెల్లెలు మా గ్రామ పెద్దలు జాగ్రత్తగా వినాలి. ఇవాళ ఈటల రాజేందర్ గారు తన బాధను మన అందరి బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాను రాసుకున్న బురదను మనందరికీ అంటించి మరి హుజూరాబాద్ కమలాపూర్ ప్రజలకు అన్యాయం చేయాలని ఆలోచిస్తున్నాడు. మీరు ఆలోచించాలి, తన బాధను మన బాధగా మార్చి మనం ఆగమైదామా? మన అందరి బాధలను పట్టించుకొని మన కష్టాలను మన బాధలను తీర్చే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మనం ముందుకు సాగుదామా? ఒక్కసారి ఆలోచించండి, ఏది న్యాయం ఏది అన్యాయం, ఏది ధర్మం ఏది అధర్మమో ఒక్కసారి ఆలోచించండి. రాజేందర్ గారికి కేసీఆర్ గారు ఏ తక్కువ చేసిందక్క? ఆయన గారు ఇవో ఇక్కడ బీకే గారు ఉన్నారు, బీకే గారి కంటే అనుభవం ఉన్నాడా? వాస్తవానికి రాజేందర్ గారికి అన్ని అవకాశాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఎమ్మెల్యేగా ఎంపీ, ఎమ్మెల్యేగా మంత్రిగా, శాసనసభ పక్ష నాయకుడిగా అన్ని అవకాశాలు ఇచ్చింది. నా తమ్ముడు అన్నాడు, నా కుడిభుజము అన్నాడు. ఆయన గౌరవాన్ని ఎంతో పెంచిండు కేసీఆర్ గారు. కానీ ఆయన గారు ఏం మాట్లాడిండు? ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి పథకం, పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే 100,000 రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం. దాన్ని పట్టుకొని రాజేందర్ గారు ఏమన్నారు? కళ్యాణ లక్ష్మి అవసరం లేదు, కళ్యాణ లక్ష్మి పథకం కడుపు నింపది అని మాట్లాడి, ఆసరా పెన్షన్ అన్నం పెట్టది అని మాట్లాడిండు, రైతు బంధు దండగా అని మాట్లాడిండు, కేసీఆర్ కిట్ అవసరమే లేదు అన్నాడు. ఒక మంత్రి గారు అట్లా మాట్లాడొచ్చునా? మీరు చెప్పాలి మా అక్క చెల్లెలు 2016 రూపాయలు ఆసరా పెన్షన్ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఆసరా పెన్షన్ కావాలని అందరు శైలావట్టు 2016 కావాలంటే అందరు కావాలంటుండు. మరి ఈటల రాజేందర్ గారు వద్దంటున్నాడు, వద్దన్న రాజేందర్ గారికి మీరే గుణపాఠం చెప్పాలి. ఇలా రైతులు బాగుండాలి, రైతులు అప్పుల ఊబుల్లో నుంచి బయటకు రావాలి అని ఇలా ముఖ్యమంత్రి గారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చిండు. తాను మాత్రం రైతు బంధు తీసుకున్నాడు, రాజేందర్ గారు మాత్రం 10,50,000 రూపాయలు తీసుకున్నాడు రైతు బంధు పథకం కింద. కానీ జనంకు మాత్రం రైతు బంధు వద్దంటాడు. రైతు బంధు ఉండాలా వద్దా? కావాలా వద్దా? మరి రైతు బంధు వద్దన్న రాజేందర్ గారికి మీరే గుణపాఠం చెప్పాలి. ఇలా కేసీఆర్ గారు ఒక మానవతావాది, పేద ప్రజల పక్షపాతి మన కేసీఆర్. అటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని రాజేందర్ గారు అంటుండు కేసీఆర్ కు మానవత్వం లేదట. అయ్యా రాజేందర్ గారు, నీ కమలాపూర్ గడ్డ మీద అడుగుతున్నా, 2016 రూపాయల పెన్షన్ తీసుకున్న అవ్వని అడుగు, కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా చెప్తది. నిన్నగాక మొన్న బిడ్డ పెళ్లి చేసిన మా అక్కని అడుగు, కళ్యాణ లక్ష్మి పథకం పొందిన మా అక్క మానవత్వం ఉందా లేదా చెప్తది. నిన్నగాక మొన్న కాన్పుకు సర్కారు దవాఖానకు పోయొచ్చిన మా చెల్లెని అడుగు, కేసీఆర్ కిట్ తెచ్చుకున్నది మానవత్వం కేసీఆర్ కు ఉందా లేదా చెప్తది. ఇలాగ రైతుల మీద పన్నులు వేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు, కరెంటు రాని కరెంటుకు బిల్లులు వేసినారు, రాని నీళ్లకు నీటి తీరువాలు వసూలు చేసినారు, కానీ కడుపు నిండా కరెంటు ఇచ్చి 1 రూపాయి బిల్లు కట్టవలసిన అవసరం లేదన్న కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా అడుగు. కాలువల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోయినా నీటి తీరువా కట్టాలని ముక్కు మిండిన ప్రభుత్వాలకు కేసీఆర్ కున్న తేడా ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కడుపు నిండా నీళ్లు ఇచ్చి పాత బకాయిలు రద్దు, నీటి తీరువా కట్టవలసిన అవసరం లేదన్న కేసీఆర్ కు మానవత్వం లేదా రాజేందర్ గారు? అంటే నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు, ప్రజలకు తెలియదా? రైతు బంధు అందుకున్న రైతన్నకు తెలియదా? ఆసరా పెన్షన్ అందుకున్న అవ్వకు తెలియదా? కళ్యాణ లక్ష్మి పథకం అందుకున్న అక్కకు తెలియదా? నిన్నగాక మొన్న కేసీఆర్ కిట్ అందుకున్న మా చెల్లెకు తెలియదా? నువ్వు ఏది మాట్లాడినా చెల్తదా? నువ్వు చేరిన బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? అయ్యా మీరు చేరిన బీజేపీ పార్టీ బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నది, పెట్టాలనా అమ్మా? బాయిల కాడ కరెంటు మీటర్లు పెట్టమనే బీజేపీలో చేరిండు, మార్కెట్లు రద్దు చేయమన్న బీజేపీ పార్టీలో చేరిండు, ఇవాళ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలను పెంచి ఇవాళ పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న బీజేపీలో చేరిండు రాజేందర్. గ్యాస్ సిలిండర్ ధర
వెయ్యిందా? ఎంతైంది అక్క? ఎంత? 1025. 1025 రూపాయల సిలిండర్ ధర పెరిగితే గా బీజేపీలో చేరి నా కోటేయమంటుండు రాజేందర్. అంటే పేదవాడికి పెట్రోల్ పెరిగినా, డీజిల్ పెరిగినా, గ్యాస్ పెరిగినా, మంచి నూనె పెరిగినా, బాయిల కాడ మీటర్లు వచ్చినా, వ్యవసాయ మార్కెట్లు రద్దయిపోయినా, దొడ్డు వాటిలు కొనకపోయినా పర్వాలేదు, నాకు మాత్రం కుర్చీ ఉంటే చాలంటుండు రాజేందర్ గారు. మరి మీరు ఆలోచించాలి కదా, రాజేందర్ గారికి కుర్చీ అవసరమా, ఈ పేద ప్రజల బతుకు తెరువు ఉండాలనా? ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆలోచించాలి. ఇవాళ మీరందరూ కూడా బాగా ఆలోచించండి. ఎలక్షన్లలో జరిగే పోటీ టిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్య జరుగుతుంది. ఎలక్షన్ లో రెండే పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉందా అమ్మా? ఉందా కాంగ్రెస్? డిపాజిట్ రాని పార్టీ. ఇటువైపు టిఆర్ఎస్, ఇటువైపు బీజేపీ. కారు గుర్తు ఒక దిక్కున్నది, పువ్వు గుర్తు ఒక దిక్కున్నది. కారు గుర్తులు ఏమిచ్చిండ్రు? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రు, రైతు బీమా ఇచ్చిండ్రు, కాళేశ్వరం నీళ్లు ఇచ్చిండు, మన కేసీఆర్ అన్ని మనకు చేసిండు. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండక్క? బీజేపీ వాళ్ళు ఏందన్న చేసిండ్రు అంటే సిలిండర్ ధర 1000 రూపాయలు చేసిండ్రు, 250 సబ్సిడీని 40 రూపాయలకు తగ్గించిండ్రు, పెట్రోల్ ధర 105 రూపాయలు చేసిండ్రు, డీజిల్ ధర 100 రూపాయలు చేసిండ్రు, మంచి నూనె 170 వచ్చింది, బాయిల కాడ మీటర్లు పెడతాం, దొడ్డు వాట్లు కొనం, మార్కెట్లు రద్దు చేస్తాం, ఉన్న ఉద్యోగాలు ఊడగొడతాం, రైళ్లు కుదబెడతాం, రోడ్లు కుదబెడతాం, నౌకాశ్రయాలు అమ్ముతాం, విమానాలు అమ్ముతాం, విశాఖ ఉక్కును అమ్ముతాం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతాం, ఎల్ఐసిని అమ్ముతాం, బిహెచ్ఎల్ అమ్ముతాం, బీడీఎల్ అమ్ముతాం, ఉన్న ఉద్యోగాలు ఊడగొడతాం. ఉద్యోగాలు ఊడగొట్టి పిల్లల్ని రోడ్డు మీద వేసి ఉన్న రిజర్వేషన్లు లేకుండా చేసే బీజేపీకి ఎందుకు ఓటేయాలని నేను అడుగుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కోటి ఫోన్ బంద్ చేయండి, ఫోన్ బంద్ పెట్టి కోటి అని మా బాగా యాక్టివ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన దివ్యాంగులకు సంబంధించి కమలాపూర్ మండల ముఖ్య నాయకుల సమావేశం. ముఖ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి పిలుచుకొని మాట్లాడుకుందామని చెప్పి వాసుదేవ రెడ్డి గారు, జనార్దన్ గారు కోరిన వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ ముఖ్యులం ఈరోజు సమావేశమైనాం కమలాపూర్ మండల కేంద్రంలో. సో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, సోదరులు, ఉద్యమకారులు, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా చాలా సమర్థవంతంగా పనిచేసినటువంటి మన నాయకుడు సోదరులు వాసుదేవరెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సోదరులు జనార్దన్ గారికి, వచ్చినటువంటి పెద్దలకు, అదేవిధంగా మీకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించని రీతిలో, ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించని రీతిలో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, దివ్యాంగులు వాళ్ళందరూ గొప్పగా ఉండాలి, ఇతరుల మీద ఆధారపడి ఇతరుల సహాయం కోసం చేతులు దాచే పరిస్థితి ఉండొద్దు అనేటటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు మన వాళ్ళందరికీ కూడా 3016 రూపాయలు ఆ రోజు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సంవత్సరానికి, ఇందాక వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టుగా, దగ్గర దగ్గర 1800 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో మన తెలంగాణలోని దివ్యాంగులకు మన ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా జరుగుతలేదు. అదేవిధంగా గతంలో ట్రైసైకిల్స్ కానీ, బ్యాటరీ సైకిల్స్ కానీ, ఇతరత్ర ఏ ఉన్నా 26 జనవరికో 15 ఆగస్టుకో ముఖ్యమంత్రి చేతుల మీదనో, జిల్లా కేంద్రంలో మంత్రి చేతుల మీదనో, ఏదో ఇట్లా ఒక 4 నలుగురికో 5 మందికో ఇట్లా ఇప్పించి పంపించేటటువంటి చరిత్ర గతంలో ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మన వాళ్ళందరికీ వికలాంగుల కార్పొరేషన్, దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రైసైకిల్స్ కానీ, బ్యాటరీ సైకిల్స్ కానీ, ఇతరత్ర ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున సంవత్సరం అంతా కూడా, కేవలం 26 జనవరి 15 ఆగస్టు కాదు, సంవత్సరం పొడుగుతా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా గుర్తించి ఉన్న వనరులను బట్టి మన వాళ్ళందరికీ కూడా అందిస్తున్నది ఈ తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మన కోసం ఇంత చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మరి సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మనం అండగా ఉండాలి. ముఖ్యంగా కమలాపూర్ మండలంలో సోదరులు చెప్తున్న దాని ప్రకారం 1600 పైచిలకు ఓట్లు మన దివ్యాంగులు ఉన్నాయి. 23 గ్రామ పంచాయతీల పరిధిలో మనం అందరం ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కొంత మనసు మీదకి తీసుకొని, సీరియస్గా తీసుకొని, 30 అక్టోబర్ ఎన్నిక కాబట్టి ఇంకొక 4 రోజుల సమయం ఉంది కాబట్టి మన వాళ్ళందరినీ కలిసి మీరు అందరితో మాట్లాడి, మరి ఇంత సహాయం చేస్తున్నటువంటి టిఆర్ఎస్ దిక్కుందామా, మనకు రూపాయి సిల్లిగా అయ్యని బీజేపీ దిక్కుందామా అనేటటువంటిది ఒకసారి మనం చర్చ పెట్టాలి, మన వాళ్ళందరితో మాట్లాడాలి. మీరు 1600 ఓట్లు అంటే నేను మిమ్మల్ని 1600 లెక్క చూస్తలే, మీరు అనుకుంటే 10,000 ఓట్లను కదిలించే శక్తి ఉంటుంది ఊర్లలో మీ అందరికీ. కాబట్టి ఎందుకంటే నేను మా కోటిని చూస్తా, మావాడు ఒక్కడే కానీ ఊరంతా తలకొతలని చేస్తాడు,
ఆగమాగం చేస్తాడు మావాడు. అట్లా మనోళ్ళు గట్టిగా నిలబడతారు, ఉన్న కాడికి కొద్ది మంది అయినా గట్టిగా ఉంటారు, మొండిగా ఉంటారు ఊర్లలో. కాబట్టి మీరందరు గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా మనం మంచి మెజారిటీ మనం మన గ్రామాల్లో సంపాదించుకోవచ్చు, సాధించుకోవచ్చు. సో మనం ఇవాళ కొద్ది మంది ముఖ్యులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో వాసుదేవరెడ్డి గారు కోరినట్టుగా ఒక వారం 10 రోజుల సమయం తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడనే మండల స్థాయి సమావేశం మన వాళ్ళందరినీ కూడా పిలుచుకొని పెట్టుకుందాం. మంచి ఆ రోజు లంచ్ భోజనాలు అవి ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందాం. అవసరమైతే మన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా ఆ రోజు మన కార్యక్రమానికి పిలిపించుకుందాం. సో దట్ ఆయనను కూడా మన వాళ్ళంతా చూసినట్టుంటుంది, కలిసినట్టుంటుంది. ఇప్పుడు మీరు మీరు 2-3 విషయాలు చెప్తున్నారు మన వాళ్ళు. ఒకటి మనకి ఇక్కడ స్థలం కావాలంటున్నారు, వికలాంగుల భవనం. ఇప్పుడేమో ఎన్నికల కోడ్ ఉంది, ఇప్పుడు మనం ఏం చేసే పరిస్థితి లేదు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం. తర్వాత మనకు ఒక సంఘం బిల్డింగ్ అన్నారు, దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు, ఇప్పటికే 4,000 పైచిలకి ఇల్లు ఉన్నాయి, ఇంకొక 1,000 ఇల్లు వస్తాయి, ఒక 5,000 పైచిలకి ఇల్లు మన నియోజకవర్గానికి వస్తాయి. దాంట్లో మన మండలానికి వచ్చే ఇళ్లలో ఖచ్చితంగా మన వాళ్లకు ఎంత మేర వీలైతే అంత మేర హరీష్ అన్నకి చెప్పి, అదేవిధంగా మన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా చెప్పి మన వాళ్ళకు మాక్సిమం. ఇప్పుడు నాకు జనార్దన్ అన్న కొన్ని ఫోటోలు చూపించింది, నాకే బాగా అనిపించింది, బాగలేదు పరిస్థితి. కాబట్టి అట్లా ఎవరెవరైతే మరీ దారుణంగా ఉన్న పరిస్థితి వాళ్ళందరికీ ముందుగా ఇండిపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తుంది. ఇక ఈ ఎన్నికల తరుణంలో మన వాళ్ళ దగ్గరికి ఇతర పార్టీల వాళ్ళు కూడా వస్తారు, కానీ మనం ఆలోచన చేసుకోవాలి, మనం వచ్చిన వాళ్ళని అడగాలి, మనం కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు బీజేపీ చాలా రాష్ట్రాల అధికారంలో ఉంది, ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రమైనా మన దివ్యాంగులకు 3,016 రూపాయలు పెన్షన్ ఇస్తుందా? ఒకటి. రెండోది, చాలా అంశాల్లో మనకు ముఖ్యమంత్రి గారు ఇందాక వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టు 5% రిజర్వేషన్ లెక్క పెట్టి చాలా విషయాల్లో మనకు న్యాయం చేస్తున్నారు. కొన్ని కొన్ని జిల్లాల్లో అది అమలవుతుంది, కొన్ని కొన్ని జిల్లాలు ఎక్కడెక్కడ కాకపోతే వారి దృష్టికి తీసుకొస్తే అది కూడా చేపిస్తారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మనకు తగిన ప్రాధాన్యం, కానీ ట్రై సైకిల్స్, బ్యాటరీ సైకిల్స్ పంపిళ్ళు, ఇతరత్ర వీల్ చైర్ల పంపిళ్ళు, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏదో మొక్కుబడికి ఇచ్చేటటువంటి కార్యక్రమం, దాంట్లో కూడా 30% గవర్నమెంట్ సబ్సిడీ, 70% మన లబ్ధిదారులు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉండే. అది అట్లా కాకుండా దివ్యాంగుల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఇది ఇంత దుర్మార్గమైనటువంటి పని, అట్లా చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి 100% సబ్సిడీతో మనకి ఇవాళ వాహనాలు ఇస్తున్నారు. కాబట్టి మరి ఇటువంటి ఏ ఒక్క కార్యక్రమమైనా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఏదైనా రాష్ట్రంలో అమలవుతుందా? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, వాళ్ళేమన్నా మన దివ్యాంగుల కోసం ఏమైనా చేస్తున్నారా? ఎక్కడ ఏం చేస్తలేదు. మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఉండాలి, అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఉండాలని ఊర్లలో ఖచ్చితంగా మీరంతా చర్చ పెట్టాలి. కేవలం మన దివ్యాంగుల విషయంలో కాదు, రైతుల విషయంలో కూడా వాళ్ళు ఏం చేస్తలేదు. రైతుల విషయంలో మనకి ఏమైనా చేస్తున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చిర్రా? రైతుల కోసం ఏమన్నా కొత్తగా పథకాలు తీసుకొచ్చిర్రా? ఇప్పుడు రైతుల మోటార్ల కాడ మీటర్లు పెట్టాలంటున్నారు బీజేపీలు, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసారు, మార్కెట్ యార్డులు ఉండొద్దు అంటున్నారు, కొనుగోలు కేంద్రాలు ఉండొద్దు అంటున్నారు బీజేపీలు. మరి ఇవన్నీ లేకపోతే రైతులు ఎటు పోతారు? ఇబ్బంది కాదా రైతులకు? ఇటు దివ్యాంగులకు ఏం చేయరు, ఇటు రైతులకు ఏం చేయరు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 7 ఏళ్ళు అయింది బీజేపీలు ఢిల్లీలో అధికారంలోకి వచ్చి, 7 సంవత్సరాల్లో 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ ఊడగొడుతున్నారు, విదేశాలకు వెళ్ళి నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు. మరి ఒక్క మన ఎవరి ఖాతాలో 15 లక్షలు దేవుడు 15 రూపాయలు పడ్డా? ఇవాళ మా మహిళా తల్లులు కొద్దిమంది ఉన్నారు, గ్యాస్ సిలిండర్ ధర 1,000 దాటింది కదా, మరి గ్యాస్ సిలిండర్ ధర 1,000 పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది, ధరలు పెంచుతున్నారు. కాబట్టి ఇట్లా ఏ రకంగా చూసుకున్నా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ఊడగొడుతున్నారు, కొత్తగా యువకులకు ఉద్యోగాలు ఇస్తలేరు, గ్యాస్ ధర పెంచి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి యూత్ని ఇబ్బంది పెడుతున్నారు, ఉద్యోగాలు ఇయ్యక యూత్ని ఇబ్బంది పెడుతున్నారు, రైతులకు వ్యతిరేకంగా చట్టాలని చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు, దివ్యాంగులకు సాయం చేయకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ దేశంలో ఎవరికి ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అంటే అంబానీకి అదానికి వాళ్ళిద్దరి కోసం మాత్రమే పనిచేస్తున్నారు, దేశ సంపదను దోస్తున్నారు, వాళ్ళిద్దరికి ఇద్దరికి ఇచ్చి మంచి దాస్తున్నారు. కాబట్టి అటువంటి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలి. మళ్ళా ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణకు 4 మంచి కార్యక్రమాలు గతంలో చేసింది, రేపైనా చేస్తుంది. ఇవాళ రైతుల కోసం మనం ఏం చేస్తున్నాం, రైతు బంద్ ఇస్తున్నాం, అంతేగా రైతు బీమా ఇస్తున్నాం, 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నాం, చెరువులన్నీ ఇవాళ ఎట్లా అలుగులు వారుతున్నాయి, కమలాపూర్ చెరువు ఎట్లా అలుగు దుంకుతున్నాయి మీరు రాంగపొంగ చూస్తున్నారు కదా, శనిగారం చెరువు ఏంది, ఉప్పల చెరువు ఏంది, చెరువులు ఎట్లా మత్తలు దుంకుతున్నాయి. ఇవాళ మిషన్ కాకతీయ చెరువులన్నీ మంచిగా వేసుకున్నాం కాబట్టి ఇవాళ మంచిగా
గతంలో మతాలు దుంకుతుండేనా? ఇదే కాకతీయ కాలువ ఎంత మంచిగా వారుతున్నది. గతంలో వారేదా? దామోదర్ రెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉప్పల్ పైన తుమ్ములు బద్దలు కొట్టేది బాంబులు పెట్టి. కానీ ఇవాళ అదే కాకతీయ కాలువ మంచి 6-7 వేల క్యూసెక్ల నీళ్లు వారుతున్నాయి. మంచిగా మన పిల్లలందరూ చాలా మంది దుంకి ఈతలు కొడుతున్నారు. చెర్లల్లా 3-4-5 కిలోల చేపలు పట్టుకుంటున్నారు. ఇవాళ చెరువులు మంచిగా అయినాయి, కాలువలు మంచిగా అయినాయి, రైతులు సంతోషంగా ఉన్నారు. కాబట్టి రైతుల సంతోషం కోసం పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ ఉండాలి. దివ్యాంగులకు 3,016 రూపాయలు పింఛన్ ఇస్తున్నటువంటి టీఆర్ఎస్ ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే 132,000 ఉద్యోగాలు ఇచ్చి మన తెలంగాణ యువతను కాపాడుకున్న టీఆర్ఎస్ ఉండాలి. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో 2,000 రూపాయల ఆసరా పింఛన్ ఇచ్చి మన వృద్ధులు కానీ మన వితంతులు కానీ బీడీ కార్మికులు కానీ వీళ్ళని ఆదుకుంటున్న టీఆర్ఎస్ ఉండాలి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మన ఊర్లు ఎంత మంచిగా మీరు చూస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో ఊర్లన్నీ మంచిగా ప్రతి ఊర్లో ట్రాలీ ట్రాక్టరు ట్యాంకరు హరితహారం కింద మంచి మొక్కలు పెట్టుకున్నారు, నర్సరీలు ఉన్నాయి, శ్మశాన వాటిక అయింది, మంచి డంపింగ్ యార్డ్ అయింది, ఊర్లన్నీ శుభ్రంగా ఉన్నాయి. ఈ మన ఊర్లు మంచిగా శుభ్రంగా ఉండి మంచిగా తయారైతున్నందుకు ఇందుకోసం టీఆర్ఎస్ ఉండాలి. ఇట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా మన గురించి ఆలోచించి మన గురించి పనిచేస్తూ మన ఊర్లు బాగుపడాలని, రైతులు బాగుపడాలని, దివ్యాంగులు మంచిగా ఉండాలని.